వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్కారం సుబ్బయ్య గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా రోజులైంది. అవును గురు గారు. మీరు మొదలుపెట్టింది శిశీంద్రి చిట్టిబాబు కదా? శిశీంద్రి చిట్టిబాబుకి అప్రెంటిస్ గా జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్గా అప్రెంటిస్ గురు. అప్రెంటిసేనా? అక్కడి నుంచి ఆలయం. ఆ మధ్యలో ఆలయం గురు గారు. ఆలయం తర్వాత కొద్దిగా మధ్యలో ఆపేశారు. ఆపేశాను సార్. ఎందుకని? అంటే మీకు విసుగొచ్చా లేకపోతే? విసుగని కాదు గురు గారు. ఆలయంకి పిక్చరు తృప్తిగానే తీసాం, అన్నీ చేసాం. డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తా అన్నాడు. లాస్ట్ దాకా డేట్ చెప్పలా. రెండు రోజుల ముందు పనికిరాని థియేటర్ రెండు మూడు ఇచ్చి రిలీజ్ చేశాడు. ఎలా? అవును, కుక్క తిరిగే థియేటర్లు ఇచ్చారు. లేదు, కలెక్షన్స్ లేవు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి నచ్చింది. ఆయన మన హిందూ స్కూల్స్ పొప్పరాయి వెంకటరావు, వాళ్ళకి నాకు ఏంటయ్యా ఇదేంట్రా, నువ్వు పబ్లిసిటీ చేయాలని కొడుకుని తిరితే శ్రీనివాస థియేటర్లు వేసి ఒక 39 డేస్ దాకా ఆడిచ్చారు. తర్వాత అనిపించింది సినిమా తీయడం కాదు, ప్రాపర్గా రిలీజ్ చేయకపోతే ఎంత మంచి సినిమా అయినా వేస్ట్. అవును, అది దానికి ప్రొడ్యూసర్ చూడాలి తప్ప నా వల్ల ఏమవుద్ది? అందువల్ల ఎందుకు మన వల్ల కాదులే ఇప్పుడు ఈ ట్రెండ్లు అని చెప్పి దాదాపు మానేశాను గురు. అది ఒక రకంగా భయపడిపోయారు. ఒక రకంగా భయపడ్డాను సార్. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగా సాలిడ్ ప్రొడ్యూసరు. ఆ కుర్రాడు అతను నెగ్లెక్ట్ చేశాడు. నేను వెళ్తానన్నా డిస్ట్రిబ్యూటర్ దగ్గర, మీరెందుకు అంకుల్, నేను వెళ్తానని వెళ్ళాడు. రిలీజ్ చేద్దాం గ్యారెంటీ అది అన్నారు అని లాస్ట్ మినిట్లో రెండు మూడు రోజులు ముందు థియేటర్ ఇస్తే ఏ థియేటర్ దొరకల. తర్వాత కొంచెం వద్దులే ఎందుకు మనకి అని భయం వేసింది గురు గారు. అది అంత 4 దశాబ్దాల అనుభవం ఉండి మీకే భయం వేసింది? అవును గురు గారు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు నేను డైరెక్టర్నే తప్ప నాకు ఇంకేమి తెలియదు. ప్రొడ్యూసరు రిలీజ్ చేయడాలు బిజినెస్లు ఏమి నాకు తెలియదు. ఓన్లీ శాటిలైట్ మాత్రం మన గుడ్డుల మీద బాగానే అమ్ముడిపోయింది. అది కానీ ఎలా అయినా గురువు గారు నాకు ఆ అనుభవం లేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్లే మార్కెటింగ్ కూడా చేస్తున్నారు కదా. అయ్యో, థియేటర్లు వాళ్ళు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు సార్. అంత నాలెడ్జ్ నాకు లేదు గురువు గారు. ఓకే, ఈ పని ఏదో మీరు చేసిపోవడం తప్ప. అంతే, అంతవరకు తప్ప. ఒక రకంగా సత్యకాలపు సత్యయ్య. అట్టే అట్టన్నా కరెక్టే. అంతే కదా? అంతే గురువు గారు. ఈ రోజులకు తగ్గట్టుగా పోటీ పడే పరిస్థితి లేదు. పోటీ పడటం కాదు, ఆ బిజినెస్ టాక్టిక్స్ కూడా నాకు తెలియదు. ఏరియా ఇంతకు పోద్ది, ఆ ఏరియా ఇంతకు పోద్ది, అవన్నీ అందరికీ తెలుసు, నాకు తెలియదు. ఓకే, అందువల్ల మంచి సినిమా తీయాలి అని ఒక మోటివేషన్ తప్ప మిగతా నేను పూరు గురు. ఓకే, అది సో చాలా మంది లాగా మీరు కూడా నాటక రంగం నుంచి వచ్చారు కదా? అవును గురుగారు. దాంతోపాటు నెక్స్ట్ దశ సినిమా ఇండస్ట్రీ. అవును, మద్రాసు ఎక్కుంటారు మీరు. దానికి ముందు అసలు నాటకాలు రావడానికి ముందు మీ కుటుంబం ఏంటి, అక్కడ ఎవరు ఉన్నారా మీ కుటుంబం? మా యాక్చువల్గా నేను ప్రకాశం డిస్ట్రిక్ట్లో కే బెట్రకుంటా అనే ఊర్లో ఉన్నాం గురు 10 ఏళ్ళ దాకా. ఓకే, మీ వయసు 10 ఏళ్ళ వయసు అప్పుడు? 10 ఏళ్ళ వరకు. దాని తర్వాత మా తాతల అసలు కొంచెం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలో పార్లపల్లి అనే ఊర్లో కొంత ఆస్తులు ఉన్నాయి. ఓకే, అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. అక్కడి నుంచి 5th నుంచి డిగ్రీ దాకా అక్కడక్కడే ఎడవలూరు కాలేజీ, జవహర్ భారతి డిగ్రీ, నాటకాలు స్కూల్ కంటే కూడా నాటకాలు, రిహార్సల్లు, నేనే డైరెక్షన్, ఇవన్నీ. ఇంక మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఎందుకురా ఈ ఎప్పుడు, అందువల్ల నా స్టూడెంట్ లాస్ట్ బెంచ్ వాడు, అర్థమైంది కదా. అందుకని వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు నా ఫ్రెండ్స్. శ్రీనివాస రెడ్డి ఇంట్లో వాళ్ళు పాపం ఏం పట్టించుకోలేదు సార్. వాళ్ళు జస్ట్ బిలో మిడిల్ క్లాసు. మా అమ్మ నాన్న వాళ్ళు నాకే, నేనే పెద్ద కొడుకుని, ఓహో మా వాడు చేసేదే గొప్ప అనుకున్నారు వాళ్ళు. అమాయకులు, అమాయకులు. వెళ్ళాను అక్కడికి, వెళ్ళి అక్కడ కూడా మా ఊరు వాళ్ళు హోటల్ ఉంది సార్. ఎక్కడ? మెడ్రాసులో. ద్వారకా లాడ్జని మెడ్రాసు ఎక్కేసారు, రైలుకి మెడ్రాసు ఎక్కాను. ఓన్లీ ఉండడానికి ఉంది అది. ఓకే, వెళ్ళి అక్కడ ట్రై చేస్తే చివరికి మన శిశీంద్రి చిట్టిబాబుకి అపరెంటిస్గా ఛాన్స్ దొరికింది. ఏసంజీవి గారు. ఓకే, నెక్స్ట్ సినిమాకి ఆయన లేదమ్మా నా స్టాఫ్ ఉన్నారన్నారు. అపరెంటిస్నే కదా గురు. అంతేగా? అవును. దాని తర్వాత పీసీ రెడ్డి గారిని పట్టుకొని అక్కడి నుంచి ఆయనతో 79 దాకా ట్రావెల్ చేశాను సార్. ఒక చాలా సినిమాలు, ఒక 10-12 సినిమాలు దాకా. అంటే ఆ విధంగా వెళ్తూ ఒక రకంగా గురువు గారు, పీసీ రెడ్డి గారు. అక్కడి నుంచి ఒక చేంజ్ ఏంటంటే గురుగారు,
నాకు మేనేజర్ ఒక ఆయన ఉండేవాడు, ఏమండి ఇన్నేళ్ళ అనుభవం ఉంది కదా సినిమా తీయచ్చు కదా అని. ఓకే అని ఒక కథ చెప్పాను సార్. వాళ్ళకి తెగ నచ్చింది. ఆయన ఒక డిస్ట్ ఒక అతనే చెప్తే నేను కూడా పాత్ర చేస్తే ఆయన వేశాడు. అలా నా ఫస్ట్ పిక్చర్ 1980లో మూడు ముళ్ళ బంధం ఒక సినిమా వచ్చింది. ఓకే అది ఎంత చిత్రాన్ని కదంటే 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయికి తాళి కడతాడు సార్. ఆ సెన్సార్ రోడ్డు కూడా సినిమా అయిన తర్వాత 3 గంటలు బయటకు రాదు సార్. మాకు టెన్షన్. తర్వాత పిలిచి ఏంటయ్యా ఏంటి నీ ధైర్యం ఏంది ఇది, చిన్నపిల్లలు పెళ్లి చేయకూడదు కదా, శారదా యాక్ట్ అది ఇది అన్నాడు సార్. చట్టం ఒప్పుకోదు. నేను అన్నాను సార్ అమ్మాయి అబ్బాయికి తెలీదు, అమ్మాయికి తెలుసు కదా సార్, అమ్మాయి 18 ఏళ్ళ అమ్మాయి కదా. అవును అలా ఆర్గ్యుమెంట్ చేసి అడ్ చేసి తెచ్చుకున్నాం సార్. ఓకే సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. దాని ఇన్స్పిరేషన్ ఏంటంటే గురుగారు మోదుకూర్ జాన్సన్ వాళ్ళ వైఫ్ సార్. మోదుకూర్ జాన్సన్ ఒకసారి కొత్త కాపురం అనే సినిమాకి నేను పిసి రెడ్డి గారు తీసేటప్పుడు ఒకరోజు ఆయన జాన్సన్ జాన్సన్ పిలుస్తుంది ఒక పెద్ద ఆవిడ, గురుగారు మీ అమ్మగారు పిలుస్తున్నారు. అమ్మగారయ్యా మా ఆవిడ అన్నాడు. అవునా, నేను షాక్ సార్. ఈ ఆవిడకి 15-20 ఏళ్ళు తేడా. ఓకే నేను అప్పుడే మాట్లాడాల, తర్వాత అదేంటి గురుగారు మదర్ అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు. ఆవిడ నర్సుగా ఉన్నప్పుడు గుంటూరులో తను స్టూడెంట్, లాస్ట్ స్టూడెంట్. ఓకే ఎలాగో వాళ్ళకి మ్యారేజ్, లవ్ మ్యారేజ్ సెట్ అయ్యింది. దాని ఇన్స్పిరేషన్తో కదల్లి పెట్టుకోండి నేను గురు. ఓకే ఈయన దొరికాడు నేను చెప్పాను. అలా మూడు మూడు వందలు ప్రెస్ బాగా మెచ్చుకుంది కానండి కమర్షియల్గా గురుగా ఆ దెబ్బతో గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ లోపల నాకు గురుగారు 74 నాకు మ్యారేజ్ చేసేసారు. అప్పుడు ఇంకా కుదురుకోకముందే కుదురుకో అంటే మా రిలేటివ్స్ ఆయనకి హెల్త్ బాగాలేక ఆయన డెత్ బెడ్ మీద ఉండి నా మీద ఒక ప్రామిస్ తీసుకున్నాడు, నా కూతురు చేసుకోరాను ఆయన. ఓకే అది సరే సరే మా ఆయన్ని ప్రామిస్ చేశా. వాళ్ళు మొదలుపెట్టాను సినిమాల్లోకి వెళ్ళాడు నా ఏమైపోతాడు. అంతే కదా అప్పట్లో భయం ఉండేది. సరే మ్యారేజ్ చేసుకున్నాను. ఈ 70-80 ఏళ్ళలోపు ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయి. ఓకే పిల్లలు ఒక పక్క, సినిమాలు లేవు, చేతులు సినిమాలు లేవు, టెన్షన్, మళ్ళీ డైరెక్టర్ అయినాము, ఇలా తట్టగలైనా సార్ 2 ఏళ్ళు. ఆ తర్వాత ఇక నెట్ కాదు అనుకుంటుంటే నా దగ్గర అసిస్టెంట్కి పోయిన ఒక రోడ్డు సినిమా ఛాన్స్ వచ్చింది. తను వచ్చి గురుగారు నాకు ఒక సినిమా ఛాన్స్ వచ్చింది, ఎవరు చిరంజీవి రాధిక రాజకుమార్ గారు ఇది పెళ్ళి అంటారు, ఇది పెళ్ళి అంటారు, నువ్వు కొంచెం రావాలి గురుగారు నా కోడేరకి అంటే ఆలోచించి అమ్మా నా ఈగో కంటే నా పిల్ల బిడ్డలను పోషించడం ముఖ్యం కదా. అదే కదా మీరు డైరెక్టర్గా పనిచేసేప్పుడు మీ అసిస్టెంట్ అతను. అవును మళ్ళీ మీరు అతను డైరెక్షన్లో మీరు కో డైరెక్టర్గా వెళ్తారు, కో డైరెక్టర్గా చేసి ఇది పెళ్ళి అంటారు చేశారు. సో ఏమి నామోషి ఫీల్ అవ్వాలా? ఏ సార్ నన్ను నమ్ముకొని నా భార్య ముగ్గురు బిడ్డలు ఉన్నారు సార్, నా ఎవడికి కావాలి నేనేమన్నా రాష్ట్రపతి వేల మందిలో మన కోట్ల మందిలో ఒకడి మన బిడ్డల్ని దిక్కులేని చేయకూడదు. అవును అలా అక్కడి నుంచి కో డైరెక్టర్గా జాయిన్ అయిన కాడి నుంచి మళ్ళీ పిసి రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యి మళ్ళీ అలా హ్యాపీగా ఉంటూ ఉండగా టీ కృష్ణ గారి గారి నుంచి వెళ్ళిపోవచ్చింది. ఓకే అక్కడి నుంచి ఒక చేంజ్ టర్న్ అయింది లైఫ్. 86 దాకా టీ కృష్ణ గారితో అన్ని సినిమాలు చేశాను. సో దాదాపు ఒక దశాబ్దం పాటు సినిమా కష్టాలు పడ్డారా? అబ్బో చాలా కష్టాలు పడ్డాను. మరి ఎట్లా గడిచేది? ఎట్లా గడిచేది అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి లేకపోతే గురుగారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నాకు 1-2 సినిమాలు కూడా చేశాను నేను. ఓకే కొత్త కాపురం అనే సినిమా చేసినప్పుడు 3 సినిమాలు చేస్తున్నాను సార్, నేను పెళ్లి చేసుకున్నాను, పెళ్లికి 3 అప్పుడు 150 ఇచ్చేవాడు సార్ జీతం. మన 500 దాకా వస్తుంది అనుకుని మ్యారేజ్ చేసుకున్నాను సార్ అని కొత్త కాపురం పెళ్లికి ఎవడు 1 రూపాయి ఇవ్వలేదు సార్ పెళ్లి చేసుకొని. అలా తర్వాత పిల్లలు సార్, పిల్లలై ముఖ్యంగా సినిమా డైరెక్టర్ నాకు ఫస్ట్ సినిమాకి 4,000 ఇచ్చాడు సార్ ఆయన. ఫస్ట్ సినిమాకి డైరెక్టర్కి కథ నాదే ఏది మూడు మూడు బంధం 4,000 సార్. అది ఏముంది అది ఒక 6 నెలలు తీసాం, 32 రోజుల్లో తీసేసాం సినిమా, బాగా తీసేసాం సినిమా, మంచి పేరు వచ్చింది. ఓకే గురు అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్, ఇన్కమ్ లేదు, పిల్లలు ఆరోగ్యాలు బాగు, ఏదేదో నాన్న కొంచెం టెన్షన్ పడ్డాను సార్. బాగా మానసికంగా కూడా వెళ్ళిపోదాం అనిపించిందా?
వెళ్ళిపోయి ఎక్కడ పోతాం గురుగారు, వ్యవసాయం చేయలేరు, చేయలేము, ఇప్పుడు ఉద్యోగానికి పోలేము, తెలిసిన విద్య అది ఒకటే, అది ఒకటే. అలాగే అవసరం, మా వాడికి ఒక రింగులు ఉండేవి సార్, ఒకటో సారి ఇస్తే ఆ కమ్మలు కుదబెట్టి ఇంటి వాడు కట్టేవాళ్ళవి, ఎలా అలాగా ఫ్రెండ్స్ అట్ట అప్పో సప్పో చేసి లాగిచ్చాను సార్. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి పిలిచిన తర్వాత కొంచెం కోడైరెక్టర్గా టీ కృష్ణ గారి దగ్గర చేరక ముందు నుంచి కూడా కొంచెం పర్వాలేదు, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఏదో మొత్తానికి తిండి గడిచిపోయేది. అలా లాగిచ్చాను చిన్నగా. టీ కృష్ణ గారు అన్ని సినిమాలు చేస్తూ ఉండగా, మీకు తెలుసు టీ కృష్ణ గారి లైఫ్, అవును, ఆఖరి రేపటి పౌరులు సినిమా చేయక ముందు దాకా ప్రతి ఘటన చేశాను సార్. ఆ తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేకుండా, నాకు అప్పుడు బి గోపాల్ దగ్గర కూడా కోడాక్టింగ్ చేశాను సార్, ప్రసిద్ధానికి చేస్తూ ఉండగా నాకు హరికృష్ణ గారు ఒక నవల ఇచ్చి, సుబ్బయ్య చూడు పనికి వస్తాం, చదివా చాలా బాగుంది సార్, వెన్నెల మెట్లు సార్, వెన్నెల మెట్లు బాగుంది సార్ అన్న, చేద్దాం అన్న. అప్పుడు విజయశాంతి రాజశేఖర్ వీళ్ళందరూ మా ఆర్టిస్టులు సార్, టీ కృష్ణ గారు. ఆ విధంగా అరుణకిరణం 150 రోజులు ఆడింది సార్. అవును, అది మీకు యాక్చువల్గా సక్సెస్ ఇచ్చిన మొదటి సినిమా అదే. అసలు నన్ను నడితే పునర్జన్మ అరుణకిరణం సార్, అరుణకిరణాలు అది సార్. అరుణకిరణం నుంచి ఇంక నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎంత ఇచ్చారు అప్పుడు మీకు రెమ్యునరేషన్? అరుణకిరణం గురుగారు ఒక డిజైన్ ఏంటంటే, అరుణకిరణం ఇదే ప్రపంచం, ఇన్స్పెక్టర్ ప్రతాప్ 3 సినిమాలు దాకా నాకు రెమ్యునరేషన్ వాళ్ళు ఏదో నెలకి ఇచ్చేవాళ్ళు, సినిమా ఫస్ట్ టైం ఇచ్చేవాడు, ఇంత థీమని అడగలేను, డిమాండ్ చేయలేను. ఇదే ప్రపంచం మనంగళగిరి రైల్వే ట్రాక్ల మీద తీసాం, తర్వాత ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలకృష్ణతో చేసాం, సూపర్ పెద్ద సినిమా. అవును, నాకు రెమ్యునరేషన్ లేదు, ఓన్లీ ఖర్చులకి అదే ఖర్చులకి ఏదో ఇస్తున్నవాళ్ళు సార్. ఆ టైంలో నేను ఒక డైరెక్టర్ని అడిగాను, గోపాల్నే, భయ్యా ఏం అడగాల, నెక్స్ట్ సినిమా సగట మనిషి నవభారతం ఇక్యూలో ఉన్నాయి, అడిగితే ఆయన నవ్వి గమని ఉన్నాడు, నాకు అడగడం తెలీదు ఏదో ఏదో లేని. చివరికి ఎంత అడిగాను గురుగారు, 175 ఎంతో 4వ సినిమాకి 175 రూపీసా 175 1 లాక్ 75 అట్ట స్టార్ట్ అయింది గురు. నేను అక్కడి నుంచి ఎప్పుడు వెనక్కి తిరిగి చూసి వాళ్ళకి 4 సినిమాలు చేశాను, మమతల కోవెలు కూడా చేశాను, మమతల కోవెలప్పుడు 2.5 ఇస్తా ఉన్నారు, ఇవాళ ఎగ్గొట్టారు, ఎగ్గొట్టారంటే ఏం చెప్తాను, అది బ్రహ్మాండంగా ఆడింది, 100 డేస్ ఫంక్షన్ జరిగి అలా అయిపోయింది గురుగారు. అక్కడి నుంచి సినిమాలు బయట సినిమాలు వస్తామని నేను హ్యాపీగానే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి ఉండి కూడా మిమ్మల్ని మీతో అందరూ ఆడుకున్నారు, ఒక రకంగా బాగా ఆడుకున్నారు, బాగా ఆడుకున్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కరెక్ట్గా, ఏదో కొంచెం కొంచెం నేనేమో డిమాండ్ చేయడం, ఈ మనీ మ్యాటర్స్ నాకు పెద్దగా తెలియదు గురుగారు. అప్పుడు పైగా ఏం చేసింది టీ కృష్ణ గారు, వాళ్ళ పిక్చర్సే టీ కృష్ణ గారు ఏమి ఓన్ బ్యానర్స్, ఈ తరం పిక్చర్స్, అవును, ఈ హరికృష్ణ గారి అన్ని ఇలాంటి సినిమాలు అయినాయి ఇప్పుడు, అన్ని వామపక్ష భావజాలంతో కూడి సగటు మనిషి అని, నవభారత అని, భారతనారి, ఇవన్నీ ఇలా జరిగింది ఇప్పుడు. ఒక రకంగా మనం రెమ్యునరేషన్ డిమాండ్ చేసేది ఏదన్నా ఉందని స్టార్ట్ అయిందంటే హిట్లర్ కానించి గురువు. ఓ, హిట్లర్కి అంత, హిట్లర్ చిరంజీవికి మీరే బ్రేక్ ఇచ్చినట్టున్నారు కదా. నేను బ్రేక్ అయినా ఉందో గురువు, సెకండ్ ఇన్నింగ్స్ నాకు సినిమా రావడం హిట్లరు నాకు మంచి ఇది గురువు, ఇద్దరికి మంచి పేరు వచ్చింది, మంచి పేరు అంటే దానికంటే ముందు గురుగారు పవిత్ర బంధం చేశాను. ఓకే, హిట్లర్ కంటే ముందు ఈ సినిమాలు చిన్న సినిమాలు బాగా ఆడుతుంటే రామానాయుడు గారు కూడా మమ్మల్ని కూర్చోబెట్టారు సబ్జెక్ట్ చేయాలి, చేయించారు కానీ మొదలు పెట్టలా అలా అలా ఉంటుండగా మామగారు కలికాలం చిన్న సినిమాలన్నీ హిట్ అయినాయి. ఓకే, ఎర్రమందారం వరుసగా అవార్డులు అన్నీ ఉన్నాయి. ఆ టైంలో శివరాజ్ వెంకటరాజు గారు వాళ్ళు కబుర్ చేసి పవిత్ర బంధం సినిమాకి చేయాలని అంటే అప్పుడు సబ్జెక్ట్ అయితే భూపతి రాజా గారు ఇచ్చారు. అక్కడి నుంచి పవిత్ర బంధం స్టార్ట్ అయ్యి ఆడిన తర్వాత హిట్లర్ వచ్చింది. నేను అక్కడి నుంచి అన్ని పెద్ద సినిమా దానికి ముందు అంటే తెలియని విధం ఏంటంటే గురుగారు, ఎవరైనా ఇప్పుడున్న డైరెక్టర్ లేదంటే ఒక సినిమా చేసిన తర్వాత 2 రోజులను ఆగి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. అవును, అప్పుడు నాకు అంతకు ముందు సినిమా బూరుపల్లి శివనాకృష్ణ గారి సినిమా చేశాను సార్. ఆయన నేను పవిత్ర బంధానికి వెళ్ళే ముందు దానికి ఎంతో 12 ఎంత ఇచ్చేవారు సార్,
టెన్నే గురుగారు, టెన్ టోల్ వేస్తుండారు. అక్కడ పోయి ఎయిటర్ మోహన్ గారికి ఇటువంటి సంగతి తాను సార్ అని చెప్పాను. చెప్తే ఆయన అదే ఇచ్చేవాడు, లేదు ఇంత ఇవ్వాలని అనలా. నేను డిమాండ్ చేయడానికి లేదు, వాళ్ళు ఇస్తాను తీసుకో. అలాగే జరిగింది గురుగారు చాలా రోజులు. ఒక రకంగా చెప్పాలంటే పవిత్ర బంధం కాడించి కొంచెం డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. కొంచెం డిమాండ్ అంటే మార్పు వచ్చింది లేదు అడగాలి కదా అని అడిగితే వాళ్ళు అడగగానే ఓకే అన్నారు. ఇది కావాలి నా రిటర్న్. నాకు అప్పుడు ఇది అర్థమైంది. ఓకే, అక్కడి నుంచి కొంచెం అప్పటికి 200 ప్రయాణం అయిపోయింది. అప్పటికి దాదాపు అక్కడి నుంచి నా చాలా సినిమాలు సూర్యుడు అని, మనసున్న మహారాజు, అన్నయ్య, ఇవన్నీ మన ఈనాడు వాళ్ళు అవన్నీ బాగానే ఇచ్చారు. అంటే ఆ రోజులు ఓకే సరే, ఇప్పుడులాగా కోట్లు కాకపోవచ్చు. అబ్బే నాకు మ్యాక్సిమం 27.5 దాకా తీసుకున్నా కూడా అంతే అంతే. ఆ తర్వాత ఇక మళ్ళా డ్రాప్ అవ్వడం మొదలుపెట్టింది. తొలివలుపు అదేమో కమర్షియల్గా పెద్దగా ఆడలా. నాకేమో ముందు అసలు గోపి సినిమా హీరో కావాలంటుంటే చేసింది నేనే. నువ్వేం ముక్కు ముఖం బాగుంది, ఎవరికంటే బాగాలేవు. అమ్మాయి కాపురంలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనం హీరోయిన్ చేసాం. అయినా సినిమా ఆడింది కదా అని గోపిని పెడితే అది పెద్దగా ఆడ. అవును అవును అవును, అలా అయింది గురుగారు. అక్కడి నుంచి కొంచెం నాకు భయం వేయడం మొదలు పెట్టింది. అలాగే ఆలయంతో అది ఇక మనకి ఇక్కడ స్థానం లేదని అర్థమైపోయింది. వద్దులే మనం చేయలేమనిపించింది అది. ఇప్పుడు మీరు ప్రారంభ దశలో పస్తులు కూడా ఉన్నారా? పస్తులు అంటూ పెద్ద లేదు గురుగారు. కారణం ఏమంటే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు సహాయం చేసే. ఇప్పుడు స్టిల్ నేను ఇప్పుడు అపార్ట్మెంట్లో తీసుకున్న శ్రీనివాసులు రెడ్డి అని ప్రదీప్ కన్స్ట్రక్షన్, అతను మమ్మల్ని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళరా అని ప్రపోజ్ చేసినాడు. వాళ్ళు ఇలాంటి ఫ్రెండ్స్ అంటే మరి నేను ఉన్న వరకు మేనేజ్ అయింది గురుగారు. పెళ్ళైనప్పుడే కొంచెం పిల్లలు టెన్షన్ పడ్డా కానీ పస్తులు ఉన్నంత స్థితి రాలేదు గురుగారు. కాకపోతే టెన్షన్ పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోవడం ఇవన్నీ గురుగారు. అదే ఖర్చులు మీద పడిపోవడం దాదాపు అలాగే అయింది గురుగారు. నాకు అక్కడి నుంచి ముగ్గురు పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళు 93లో నేను మా పాపకు పెళ్లి చేశాను పెద్ద అమ్మాయి. అక్కడి నుంచి పిల్లలు వాళ్ళు ఆస్ట్రేలియా పంపడం, ఈ చదువులు వీటికి అటుకి అలా సరిపోయింది గురుగారు. మనం మిగిలించుకుంది ఏమి లేదు, కాకపోతే వాళ్ళని చదివించుకొని మంచి చదువు, వాళ్ళకి ఒక ఫ్లాట్ అవి ఏర్పరచుకున్నాం. అది ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే గుడ్డు చాకరీ చేయటమే. అబ్బో గుడ్డు చాకరీ గురుగారు, మార్నింగ్ 4:30 కాస్ట్యూమ్ వాళ్ళకి ఒక బండి వచ్చేది గురు. వాళ్ళు మా ఏరియాలో వస్తున్నాను అనుకో, వాళ్ళతో పాటు కారు వచ్చేది, వాళ్ళతో పాటు ఎక్కించుకెళ్ళేవాడు. ఓకే, 4:30 షూటింగ్, 9 ఆయన 4:30 వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడే టిఫిన్ చేసి అక్కడే ఉండి రాత్రి వాళ్ళందరి ప్యాకప్ పంపించేటప్పుడు బండిలో పంపించేవాడు. తర్వాత కో డైరెక్టర్ అయిన తర్వాత గురుగారు కొంచెం ప్లానింగ్ అవి మనం చేసుకోవడం మొదలు పెట్టేటప్పటికి మన అవసరం ఎక్కువ కదా, అందువల్ల టైయానికి చేసేవాడు. ఓకే, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా వాళ్ళకి? ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి అసలు పెద్ద డిమాండ్ కాదు గురుగారు. సీనియర్ కో డైరెక్టర్లు ఎంత డిమాండ్ చేస్తున్నారు, అంత బాగా డిమాండ్ చేస్తున్నారు అవసరం కూడా. ఓకే, బట్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఒక్కో సినిమాకి 12-20 ఉంటున్నారు సార్. అవును, ఎక్కువ మంది ఉంటారు. మేము ఉన్నప్పుడు మ్యాక్సిమం 4 సార్, ఐదో వాడు అప్రెంటిస్ అనమాట. ఓకే, కానీ అసలు ఎవరు స్నేహితులు కూడా లేరు మీకు గైడ్ చేయడానికి? అంటే డైరెక్టర్స్గా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. డైరెక్టర్గా కానీ మీకు ఈ ఆర్థిక వ్యవహారాల్లో గైడ్ చేసేవాళ్ళు వ్యవహారాలు ఎవరు లేరు సార్. ఇంట్లో కూడా ఎవరు ఏం చెప్పేవాళ్ళు కదా, ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు సార్, పాపం పాపం వాళ్ళకి అసలు తెలియదు. మా నేను డైరెక్టర్లోపే మా నాన్నగారు చనిపోయారు. తర్వాత అమ్మ కొంచెం నేను మెడ్రాస్లో ఇల్లు కట్టుకోవడం, అవన్నీ చూశారు ఆవిడ, అవన్నీ చూశారు. అందువల్ల నాకు సో మీ భార్యకి ఏం తెలీదు అసలు, ఏమీ తెలియదు సార్. పిల్లలు చూసుకోవడం, ఓకే, వాళ్ళు స్కూలు, అందువల్లనే వాళ్ళకి మీడియం కూడా తమిళ్ సార్, హిందీ సార్ సెకండ్ లాంగ్వేజ్. ఓకే, ఎందుకంటే తెలుగు మీడియం అంటే కేసరి స్కూల్ అనే ఒకటి ఉండేది సార్, దూరంగా ఉండేది. దూరంగా ఉండేది, అక్కడికి మనం ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళని దించాలంటే అయ్యే పని కాదు. అవును, అందుకని
ఆవిడ పాపం పిల్లలు వాళ్ళ బాధ్యత. మనం ఉదయాన్నే వెళ్ళిపోతే సాయంకాలం ఎప్పుడో అంతే కదా, 10 గంటలకో 9 గంటలకో వచ్చేవాళ్ళం. అవును, అలాగే జరిగింది. అరుణకిరణ్ కాడ నుంచి ఇండివిడ్యువాలిటీ, ఓకే, ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చింది, డైరెక్టర్ ఆయన కారు వచ్చింది అని అన్నాం. అలా అరుణకిరణ్ నుంచి అలా అలా కొంచెం అక్కడి నుంచి పర్వాలేదు సార్, అప్పుడు పిల్లల్ని చదివించుకోవడం కొంచెం గౌరవించడం కూడా మొదలైంది. అవును, బయట మీ సంపాదనతో మీరు మొట్టమొదటిసారిగా కొనుక్కున్నది ఏంటి? ఒక ఫ్లాట్ ఒకటి కొన్నాను సార్, అది ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఉన్నాను వలసరవాగంలో. ఎక్కడ? చెన్నైలో. చెన్నైలో. దాని తర్వాత గురుగారు, నేను చిన్నారి స్నేహం అనే ఒక సినిమా చేశాను సార్, మన విజయవాడ వాళ్ళే వాళ్ళు, శివలింగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు సార్. ఆ చిన్నారి స్నేహం చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే రెమ్యునరేషన్లోనే చూసి ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ కొన్నాడు. ఓకే, ఆయనే చూసి కొన్నాడు సార్. ఓకే, కొని నాకు ఒక కారు కూడా తీశాడు సార్. ఇది మొదటి కారు? అది మొదటి కారు. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. సొంత వాహనం? సొంత వాహనం. అది మన రామారావు గారు, డైరెక్టర్ రామారావు గారు, తాతినేని రామారావు, ఆయన సెకండ్ హ్యాండ్ పియట్. ఓకే, పియట్. ఈ ఫ్లాట్ కూడా సెకండ్ హ్యాండ్. ఓకే, ఆ ఫ్లాట్ ఇది ఆయన వాళ్ళ రెమ్యునరేషన్ లో కొనిపెట్టాడు సార్. ఓకే, అది సార్ నాకు తెలిసి నేను కొన్న ప్రాపర్టీ. నేను అక్కడి నుంచి ఇల్లు కట్టుకుంటాం వలసరవాకంలో. మన సినిమా అందరం వేశారు, ఎవరు సాయి, మన సాయి కుమారు, వందే మాతరం సీను, భీమినేని శ్రీనివాసు, అందరం ఒక 60 ఫ్లాట్లు మన తెలుగు వాళ్ళే కొన్నాం సార్. అక్కడ వాటి ఇల్లు కట్టుకున్నాను సార్. అది నేను ఆ ఫ్లాట్తో కంటే కూడా సెకండ్ వాళ్ళ రెమ్యునరేషన్ కొన్నాను. నేను సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నాను. ఓకే, సో అప్పుడు కాస్త ధైర్యం వచ్చి ఉంటుంది మీకు? ధైర్యం వచ్చింది సార్. ధైర్యం వచ్చి అలా సెట్ అవ్వన్నాను. అప్పుడు డే అండ్ నైట్ చేసేవాను సార్, వరుస సినిమాలు సార్, సంవత్సరానికి 3-4 సినిమాలు. దాదాపు ఎన్ని మీరు మొత్తం తీసింది? 51 సినిమా చేశాను సార్ డైరెక్టర్గా. డైరెక్టర్గా ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు సార్. అది కూడా ఏంటంటే ప్రత్యూష అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి హీరోయిన్ సార్. ఓకే, ఇదేం ఊర్రా బాబు అని సినిమా చేశాను సార్. అదేమైందంటే సినిమా అంతా అయిపోయింది సార్, కానీ ఆ అమ్మాయి కొన్ని పాటలు కొన్ని ఉండే అయినా ఫస్ట్ కాపీ తీసేసాం, కానీ ఆ హోల్స్ ఉండి ఏదేదో ప్రాబ్లమ్స్ వచ్చి అది ఆగిపోయింది సార్. 50 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. ఓకే, సో 50 సినిమాలు తీసి ఆఖరికి అంటే సినిమా ఇండస్ట్రీలో బతకటం చేత కానీ వాళ్ళగా మిగిలిపోయినట్టున్నారు, ఆ ఫీలింగ్ ఉందా? అది మీరు మాట్లాడి అర్థమవుతాం నాకు. కాకపోతే ఏంటంటే గురుగారు, ఒక తృప్తి, మంచి సినిమాలు తీసానన్న ఒక తృప్తి ఒకటి ఉంది సార్. కొన్ని సినిమాలు ఒక 4 నంది అవార్డులు వచ్చింది సార్. మా అమ్మాయి కాపురానికి అరుణకిరణం వచ్చింది. అరుణకిరణం 3-4 వచ్చింది కదా నంది అవార్డు. అరుణకిరణం, తర్వాత ఎర్రమందారం, అమ్మాయి కాపురం, పవిత్ర బంధం, 4 నందులు వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చింది. అవును, బట్ సినిమాలు కలికాలం అని చిన్న సినిమాలు కూడా. అవును, కలికాలం, సగటు మనిషి, ఎర్రమందారం, ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలు ఎవరైనా కనపడ్డబ్బా పవిత్ర బంధం వల్లే సినిమాయా ఇలాగా, అదొక తృప్తి మిగిలింది గురుగారు. డబ్బు ఎంత సంపాదించామనేది ఏముంది గురుగారి, దానికి లెక్కే ఉంది. అవును గురుగారు, కానీ సినిమా ఇండస్ట్రీలో వాటికి అసలు పొత్తు కుదరదు. పొత్తు కుదరదు కదా. అవును, అన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉండి ఆ మెలకువలు ఎందుకు నేర్చుకోలేకపోయారు అనేది. అంటే నేను బాగా డిఫరెంట్ గురుగారు, నాకు మనీ క్యాలిక్యులేషను, మనీ ఎంత ఇవ్వండి అని డిమాండ్ చేయడం ఈ అలవాటు కాలేదు గురుగారు. ప్రొడ్యూసరు మే ఇద్దరు కూర్చో 10 నిమిషాల్లో డిస్కషన్ అయిపోయేది సార్, నేను ఎంత ఇస్తా, కాదు ఎంత ఇవ్వండి సార్, లేదా కొంచెం అనడం. కొంతమంది ఇస్తానన్న దాంట్లో ఒక 20% నామం పెట్టేవాళ్ళు ఇలా ఉంది. కాకపోతే నాకు జరిగిపోతూ ఉండేది, పిల్లల్ని బాగానే ఆస్ట్రేలియా పంపి చదివించుకున్నాను, నా కూతురుకు పెళ్లి చేసేసాను, ఇలా బాధ్యతలు ఒక్కొక్కటి వదిలించుకుంటూ వచ్చి ఇవన్నీ అయ్యేటప్పటికి ఓహో పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికి. తర్వాత తపన పడలేదు సార్ సినిమా చేయాలా, ఎవరిని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సినిమా. పైగా నాతో చేసిన సినిమా ప్రొడ్యూసర్లు అందరూ మానేశారు సార్. తర్వాత ఇప్పుడు పొగ్గురు బాబురావు లాంటి వాళ్ళు ఆయన సినిమాలు తీసిన పొగ్గురు బాబురావు గారు మానేశారు. ఇప్పుడు అవును, హరికృష్ణ గారు 4 సినిమాలు చేసి వాళ్ళు మానేశారు. ఏటర్ మోన్ సొంత కొడుకులే డైరెక్టర్ హీరో అయిపోయారు. అవును, ఇలాగా మా నాకు అందుబాటులో ఉన్న ప్రొడ్యూసర్లు లేరు సార్. తర్వాత ఎవరన్నా వచ్చేవాళ్ళు సినిమా చేయమని,
వాళ్ళు సినిమా వాళ్ళు కథ వాళ్ళే హీరో అట్టొచ్చేది సార్. ఓకే, మన పేరు కూడా పోతుంది అనుకుని భయపడేవాళ్ళు? ఎందుకు భయపడేవాడి సార్? ఇప్పుడు ఏదో చేసా, మంచి సినిమా చేసామన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ సినిమా చేసి ఎంట్రా బుద్ధి లేదు అనిపించుకోవడం ఎందుకు? అలా కూడా కొంత కారణం గురు. ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారు మీ అమాయకత్వాన్ని లేదా మీ మొహమాటాలని ఉపయోగించి? మోసం చేశారంటే గురుగారు, నేను డబ్బులు పెట్టుబడి ఎటుకి పెట్టాల, ఆ విధంగా మోసం చేయలే. సినిమాకి ఇస్తామన్న రెమ్యునరేషన్లో లాస్ట్ మినిట్లో ఎగ్గొట్టడం అట్లా ఎంత పోయి ఉంటుంది మీకు? ఎంత నేను చెప్తాం గురుగారు, పోయి ఉంటుంది ఒక 60-70 లక్షలు. అమ్మో, అప్పట్లో 60-70 లక్షలు మీ రెమ్యునరేషన్తో పోలిస్తే చాలా ఎక్కువ కదా. అంతే కదా, అంటే ఒకటి గురుగారు, మనం డిమాండ్ అది సినిమాకి ఇంత ఇవ్వాలి లేకపోతే నేను చేయను అన్నవి లేవు సార్. ఓకే, నా దగ్గరికి వచ్చిన నిర్మాతని ఏదో ఒక విధంగా మేమిద్దరమే మాట్లాడుకొని ఓకే చేసేవాళ్ళం. మీడియేటర్స్ ఎవరు ఉండేవాళ్ళు, అట్టా జరిగిపోయింది గురు. ఇప్పుడు అట్ట కాదుగా, డైరెక్టర్ అంటే వాళ్ళకి ఒక మేనేజర్ ఉంటాడు, తను వెళ్ళి మాట్లాడతాడు, తను వెళ్ళి చూసుకుంటాడు. డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, మధ్యలో ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? అవును, మొహోటాలకి అవకాశం లేదు. పైగా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు మొహోట పడేవాళ్ళు కూడా కాదు. లేదు గురు, అసలేమి లేదు. డిమాండ్ అండ్ సప్లై. అవును, నాకు అలా లేదు గురుగారు. దాస లేదు మీకు? తక్కువే గురు, ఇచ్చింది పుచ్చుకుని సంతృప్తి పడిపోతుంది. సినిమాలు వచ్చింది చాలా అనుకుంటా ఉండేవాళ్ళను. ఎవరి ప్రభావం ఎక్కువ ఉండేది నా మీద? ఒక రకంగా టీ కృష్ణ గారి ఉంది సార్. మీ గురుగారు చంద్రశేఖర రెడ్డి గారి కాదు? చంద్రశేఖర రెడ్డి గారిది కూడా ఉంది సార్. ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? బేసిక్గా సెంటిమెంట్ సినిమాలు నేను రాకముందు ఆయన మంచి సినిమాలు వచ్చినాయి, బడిపంతులు అవి. బట్ యాక్చువల్గా నేను నాటకాలు ఇట్లో కూడా సార్, నాకు ఎక్కువ సెంటిమెంటు కొంచెం డ్రామా సినిమాలు, ఈ కొంచెం పబ్లిక్ అవేర్నెస్ ఉండే పిక్చర్ సబ్జెక్ట్స్, ఈ రెండు మిక్స్ చేసేవాళ్ళు. మిక్స్ చేసుకొని చేసుకుంటే వెళ్ళాం. అందువల్ల ఏదో ఒక పర్పస్ లేకుండా సినిమా తీలేసా. ఏదో ఉన్నాయి, కొన్ని కొన్ని ఉన్నాయి తెలిసి తెలిసి. కేవలం కమర్షియల్ సినిమా తీలా? కమర్షియల్ సినిమాలు అంటే గురుగారు, కమర్షియల్ అవుతాయని ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ ఒక సినిమా తీసాం సార్, పర్వతాల పానకాలం సినిమా. ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు, దాసరి నారాయణ గారు. దాని ముందు సినిమా వాళ్ళ పిఎన్ రామచంద్రరావు గారి చిత్రం, బాలారి చిత్రం అనే సినిమా. అది ఓ పిచ్చగాడింది. అవును అవును, అది ఎందుకు ఆడిందో తెలియదు. బ్రహ్మానందం అలా ఆడడం ఇలా ఆడడం బాగా పట్టినాయి సార్. పట్టినాయి. వాళ్ళు సినిమా దీమని అడిగారు. సినిమా దీమని అడిగితే నేను ఏమంటే ఈ కథ ఏంటంటే కథ చెప్పారు. ఎందుకు సార్ ఇది బాగాలేదు సార్, చిత్రం బాగాలేదు, చిత్రం ఆడేది ఎందుకు ఆడదాం? ప్రెజర్ సార్, మొహమాటం. రైటరు ప్రొడ్యూసర్లు అందరు కలిసి ప్రెస్ చేశాం. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారికి పోయి కథ చెప్పి ఒప్పించేసాం. తర్వాత దాసరి గారికి చెప్పి ఒప్పించేశారు. వాళ్ళందరూ ఒప్పుకో, నువ్వు ఎందుకు చేయవు? ఇలా మొహమాటాన్ని పోయి ఒప్పుకోవడం నాకు గిలి. ఏంటి అంత పెద్ద నటులు పెట్టుకొని ఏ బాబీలాడి సినిమా చేస్తే మంచి హిట్ అవ్వద్దు కానీ వాళ్ళని ఎందబ్బా అంటాన్ని చేసామని చూపించేది. అలాగే అయింది గురు, ఇలాగ కొన్ని సినిమా పోయింది కదా, పోయింది సార్. వాళ్ళ ప్రతి సినిమాలో ఏదో ఒక కొంచెం సబ్జెక్ట్ ఉండాలని ఆశ ఉండే సార్. ఓకే, అది ఇలాంటి మిస్. అదే అయితే భారీ సెంటిమెంట్లు ఉండాలి. అవును, లేకపోతే అభ్యుదయ భావాలు ఉండాలి. అభ్యుదయ భావన లేదు, కామెడీ. కామెడీ కూడా సార్ నేను పెళ్ళికోవాలని సినిమా చేశాను, 100% కామెడీ. బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు థియేటర్లో. అలా సెంటిమెంట్ ఏదో ఒక పర్పస్ గురుగారు, మందాన్ని చేసిన నవ. ఇప్పటికీ నమ్ముతారా సినిమాకు పర్పస్ ఉందని? అంటే ఎంతో కొంత ఉంటే బాగుండంటది నా మన ఫీలింగ్ గురుగారు. అంటే మనం అట్ట చెప్పలేము, ఎందుకంటే ఒక్కొరు ఉద్దేశం గురుగారు. దీంట్లో ఎవరు గొప్ప, ఎవరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. నా అభిప్రాయం ఏంటంటే ఒక సినిమా అంటే బయటకు వచ్చిన తర్వాత ఏదో ఇంతన్నా బాగుంది రా సీన్ అని ఒక్క సీన్ అలా చెప్పుకునేటట్టు ఉండాలని ఆశ. ఏదో చూసాము, మధ్యలో లేచి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదని నా ఆశ. కొన్ని కుదిరే కొన్ని కుదరకుండా పోయేది కాదు. మిమ్మల్ని అందుకనే సెంటిమెంట్ సొబ్బాయిని పిలిచేవాళ్ళు కదా. అవును, సెంటిమెంట్ సొబ్బాయి అంటే ఏ డ్రామా సీన్లు సెంటిమెంట్ దొరికితే బాగా తీయాలని ఆశ. పైగా సినిమా మొన్న చంద్రమోహన్ చెప్తా ఆయన ఇన్ని సినిమాలు చేశాను నేను, నాకు 10 సినిమాలు అని పేరు వచ్చింది, నాకు 10 సినిమాలు బలి ఇష్టం అంటూ టీవీలో మన ఎవరిదో వింటారు మన ఆలి దాంట్లో. ఏ సినిమాలు అంటే సగటు మనిషి,
పెళ్ళికాలని చెప్పుకొచ్చాడు. అంటే ఆ సగటు మనిషిలో అన్నీ ఉంటాయి గురువు, ఏముంటుంది సెంటిమెంట్ మంచి ఈ టైప్లో వెళ్ళేవాళ్ళు గురువు గారు. అన్ని సినిమాలు ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకోమని కూడా చెప్పినట్టున్నారు చాలా మంది గురువు గారు. ముత్యాల సుబ్బయ్య ఎలా వచ్చింది? ముత్యాల సుబ్బయ్య ఏంటి పాతకాల పేరు, పాత పేరు మార్చమన్నారు. నేను అన్నానయ్యా మా అమ్మ నాన్నకి నేను అన్నం పెడతాను లేను నాకు తెలియదు, వాళ్ళు పెట్టిన పేరు కూడా ఇది నేను మార్చడం. అయితే నువ్వు ఏంటి ఇప్పుడు నాకు ముత్యాల సుబ్బయ్య, మా నాన్న శంకరయ్య, మా తాత సుబ్బయ్య పెట్టారు పాపం వాళ్ళకి అన్నం పెడతాం లేకపోయినా ఈ పేరు మాత్రం మార్చని చెప్పాడు. ఎవరు అడిగారు మిమ్మల్ని పేరు మార్చుకోమని? ఎవరో గురువు గారు బిగినింగ్ డేస్లో గురు సినిమా అదే ఈ మూడు వాళ్ళు బంధం అయిపోయిన తర్వాత సినిమా కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చి అండి పేరు మార్చేద్దామండి. ఆ పేరు అది పెద్దగా ఆడలేదు కదా, అది కూడా కొట్టుకుపోద్ది అంటే నువ్వు నాకు సినిమా ఇవ్వలేదు కానీ నేను మార్చను అని చెప్పేవాడిని గురు గారు. కరెక్టే కదా గురు గారు? అవును వేరే ఉంది అదే దాన్ని మనం టాలెంట్ పెట్టాం కదా. అయ్యో గురుగారు చాలాసేపు ఇప్పుడు నన్ను మీరేం హీరోయిన్ కాదయ్యా పేరు మార్చుకోవడానికి? కరెక్టే హీరోయిన్ కాదు కదా. అదే కదా పైగా గురుగారు మన పేరుని బట్టి ఒకరు వస్తారా ఎవరు వస్తారు? సినిమా మంచి సినిమా ఆడితే పలానా సుబ్బయ్య అప్పుడప్పుడు ఏం సుబ్బయ్య గమ్మున ఉండవు ముచ్చాలాంటి సినిమాలు తీసావు కదా తీయాలని అంటుంటారు. అంటే బాబు నేను తీయాలని ఉన్నా కానీ ఎవరన్నా మంచి సినిమా తీద్దాం అని వస్తే నాకు సంతోషం సార్. తీయాలని ఉంది తీస్తాను సార్, నాకు తెలిసి ఇంకేమి తెలియదు సార్. అదే తెలిసిందే సినిమా మంచి సినిమా తీద్దామని వస్తే గురుగారు కష్టపడి ఆ పైగా గురుగారు ఆ రోజు ఈరోజు తేడా ఏంటంటే కథ మీద కూర్చున్నా ఉన్నాను సార్. నా ఉద్దేశం ఎప్పుడు కలెక్టివ్ ఆర్ట్ సార్, సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్ సార్. అట్ ద సేమ్ టైం మనకి దేవుడు నిర్మాతే సార్, ఆయన లేనిదే సినిమా లేదు కదా సార్. అందువల్ల కెప్టెన్ ఆఫ్ షిప్ డైరెక్టర్ అంటే నేను ఒప్పుకోను, అసలు షిప్పే లేకపోతే కెప్టెన్ ఏం చేస్తాడు. నిర్మాత మంచి నిర్మాత మంచి సినిమా తీద్దాం. ఇప్పుడు ఈ తరంలో గురుగారు ప్రతి సినిమా ముందు బాబురావు గారు వాళ్ళు అందరం కూర్చొని మంచి సినిమా ఏం తీద్దాం ఐదారు కథలు వినేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుకొని ఆరు నెలలకు ఏడు నెలలకు రెడీ చేసుకున్నాను సార్. కానీ మీరు చెప్పినట్టు ఆ తరహా సినిమాలకు ఇప్పుడు స్థానం లేదనిపిస్తుంది కదా. అంటే అప్పుడప్పుడు ఒకటి అరా ఉండకుండా ఉండవు గురు గారు. ఇప్పుడు లేటెస్ట్గా శతమానం భవతి ఫ్యామిలీ డ్రామా అది సెంటిమెంట్ 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 కానీ అభిదయ భావాలు వామపక్ష భావాలు 100% అభిదయ భావాలు. టీక్స్టా గారు కూడా ఇప్పుడు అభ్యుదయ భావాలు తెలియదు సార్. ఇప్పుడు టీక్స్టా గారికి మాదాలం గారికి తేడా ఉంది కదా సార్. మాదాలం గారు ప్యూర్లీ కమ్యూనిజమే అది చేసేవారు, టీక్స్టా గారు ఏం చేసేవారు అది ఇది కలిపి మిక్స్ చేసేవారు. ఆయన బెస్ట్ స్కూల్ కదా సార్. అవును అలా నేను కోరుకుంటున్నాను. కేవలం స్లోగనరీ ఎవరు వినరు సార్. అవును పర్పస్ ఉండి మనం చెప్తే వాళ్ళు వింటారు. సో సెంటిమెంట్ పార్ట్ని పి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు. ఈ అభ్యుదయ భావాలు ఇతరత్రనేమో కృష్ణ గారి దగ్గర. కృష్ణ గారు అభ్యుదయ భావాలు సెంటిమెంట్ కూడా మంచి సినిమాలు ఉన్నాయి కదా. అవును బట్ నాకు పర్సనల్గా సెంటిమెంట్ అలవాటు సార్. ముందు నుంచి కూడా నాకు ఎప్పుడు స్త్రీ పట్ల కానీ ఇటు కానీ ఒక గౌరవం ఉంది సార్. ఓకే చులకన భావం లేదు, చులకన భావం లేదు. ఒక్కడికి వాళ్ళు ఈవెన్ మనం పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం వాళ్ళ హీరోయిన్ రేప్ అయినా కూడా వాళ్ళ సినిమా అయ్యేటప్పటికి అది మర్చిపోయి ఆవిడ గుర్తుపెట్టుకున్నంత తీసుకొచ్చి రావాలని తపన తపన. అలాగే ఏదైనా గురు గారు స్లోగనరీ ఎన్నరేమని నా ఫీలింగ్ సినిమాలో అది నడవలేదు. నడవలే మీకు ఈ మిక్స్ చేసుకోవడం వచ్చింది కానీ కమర్షియల్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చినప్పటికి మీరు వెనకబడ్డారు. కమర్షియల్ ఎలిమెంట్ సరే ఫుల్ 100% యాక్షన్ సినిమాలు నేను చేయలేదు సార్. అసలు చేయలే. ఒకే ఒక సినిమా నేను 100% యాక్షన్ సినిమా చేసింది జయసింహ సార్, దానికి ఒక కథ ఉంది సార్. శృతి లేని సినిమా తీశారు సార్ సైబేరియా హోటల్లో. వాళ్ళు తీసిన తర్వాత వాళ్ళకి అవార్డులు వచ్చినాయి కానీ డబ్బులు రాలేదు సార్. వాళ్ళకి ఆ ఫీలింగ్ అప్పుడు నేను మంచి మార్కెట్లో ఉన్నాను, సినిమా చేద్దామని వచ్చాను చేద్దామన్నాను. అప్పుడు ఏం చేశారు మాకు సుమన్ డేట్లు ఉన్నాయి చేద్దామన్నారు. ఏమంటే సుమన్తో సినిమా అంటే యాక్షన్ సినిమా, అప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువ చేస్తాను యాక్షన్ సినిమాలు చేస్తున్నారు కదా మనం ఏం చేస్తామంటే లేదు సార్ యాక్షన్ సినిమా మేలు సార్
ఈ శృతిరాయలు మాకు డబ్బులు రాలేదంటే నేను అప్పుడు కాలధర్మం అనే ఒక నాటిక చూశాను సార్, అది నాకు నచ్చింది. నేను అది సినిమా తీసుకుందాం అనుకునే లోపల వాళ్ళు సవేరవాళ్ళు కొనేశారు. కొనేసి ఆ సినిమాని వాళ్ళు తీయాలని ప్లాన్ చేశారు. ఎందుకు వాళ్ళకి వర్కౌట్ కాలేదు. నేను జయసింహ అయిపోయి ఆ సినిమా రిలీజ్ అయింది పెద్దగాళ్ళ. నేను చెప్పాను కదా గురుగారు, అంటే సరే నా ఫైనల్ రెమ్యునేషను 19 వాళ్ళ దగ్గర, దానికోసం వెళ్ళాను. వెళ్తే అప్పటికి అది 1 ఇయర్ అది కొని కాలధర్మం, అది వర్కౌట్ కాల వాళ్ళకి. నేను అడిగాను, ఏమండి నాకు రెమ్యునేషన్ మీరు ఏదో ఒక 1 లాక్ బ్యాక్ ఉంది కదా, మీకు కాలధర్మానికి ఎంత అయిందన్న? 110 దాకా అయిందని. అది ఇచ్చేయండి సార్ నాకు అని అడిగాను. ఓకే ఇచ్చేశారు, ఆ రైట్స్ తీసుకున్నాను. ఓకే దాన్ని నేను నా మా స్టాఫ్ని పెట్టుకొని మేము వర్క్ చేసి అది కలికి అలవని టైటిల్ పెట్టుకొని అప్పుడు తిరిగాము సార్. ఎవరు చెప్పినా అబ్బా చంద్రమోహన్ చేసేది ఎవరు చూస్తారు పోయా అన్న, చివరికి నేనే తీద్దాం అనుకోని మా ఫ్రెండ్ శ్రీనివాసరావు రెడ్డి అని చెప్పాను. అతను అంతకుముందు సినిమా తీద్దామని వచ్చాను, అప్పుడు వద్దన్నాను. మరి నాయన నువ్వు 10 కోట్లు 5 కోట్లు సంపాదించావు, నన్ను ఇప్పుడే 2 సినిమాలు తీసాను, నీ సినిమా తీసానుకో పోయిందనుకో, నన్ను మీ ఇంటి వాళ్ళు కూడా తిడతారు, వద్దురా బాబు నువ్వు 50-60 కోట్లు సంపాదించిన తర్వాత పోతాయి అని పంపించేశాను. ఈ కలికాలం మీరు నాకు నమ్మకం ఎవరు తెలియకపోతున్నారు అయ్యో అని చెప్పి వాడికి ఫోన్ చేసి 1-6 లక్షలు పంపించు, మనం జేసుద గారు వీళ్ళందరినీ పెట్టుకుంటాం, కొంత అమౌంట్ నేను పెడతాను తీద్దామని జేసుద గారు పోయి కథ చెప్పేస్తా. మా కథ అంతా అయ్యి రేపు కాదు వెళ్ళండి రమ్మా వెళ్ళాను. నేను రైటర్ మధు సార్, తోటపల్లి మధు. కథ చెప్పండి, నేను కథ చెప్పేటప్పుడు రైటర్ని తీసుకెళ్తాం, ఇద్దరికి కలిసి చెప్తే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కథ ఏంటది, రేపు కాదు ఎల్లుండి రమ్మా, ఎల్లుండి వెళ్ళాం. ఈ నిర్మాత ఎవరండి? అమ్మ ఎవరన్నా కావచ్చు, మా ఫ్రెండ్ కానీ మేము కానీ తీయచ్చు, డెఫినెట్గా మీరు సినిమా మాత్రం తీస్తాం. ఇదే నడితే ఒకటి అడిగింది, ఏమండి మీరు కొత్తోడు, ఈ సినిమా ఎందుకు మీరు చేస్తారు, ఇది నాకు ఇచ్చేయండి, మీరే చేయండి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మీరు చేయండి, ఎంత బడ్జెట్ అవుతుందో మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి, నాకు ఇచ్చేయండి, జేకే ప్రొడక్షన్ చేసుకుంటాను. ఆలోచించి కరెక్టే, ఎందులో ఇది రిస్క్, వాడేదో ఫ్రెండు ఎందుకు వచ్చిందని ఆయనకి ఇచ్చేసాను సార్. అలా కలికాలం వచ్చింది, కథ రెండు చేతులు మారి వచ్చింది. ఎంతమంది చెప్పాను గురుగారు, ఎవరైనా కలికాలం హిట్ అయింది గురుగారు. అవును బాగా హిట్ అయింది కదా. దాని తర్వాత ఎంతమంది అడిగారు అబ్బా కలికాలం, రాజమూసి నరసింహ గారు ఇప్పుడు కంటుంటారు, రాజమూసి నరసింహరావు ఆయన కూడా చెప్పాము. ఆయన అసలు సుబ్బయ్య కలికాలం లాంటిది ఆ రోజు అయ్యా అంటుంటారు, మిస్ అయిపోయామని. అలాగా అట తప్పని పడేవాళ్ళం గురుగారు. కథకి నేను ఎందుకు వచ్చిందని టాపిక్ అదే కథ అంటే, మీరు నిర్మాత అనుకోండి, మీరు నేను రైటర్ ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి 2-3 రకాల కథలేని నచ్చిన కథని బెటర్మెంట్ చేసుకోవడం చేసేవాళ్ళం. అలా అయిపోయింది సార్ నా లైఫ్ అంతా, అలా చేశాను సార్. ఇప్పుడు అలా కాదు సార్, సగం రైటర్సే డైరెక్టర్లు అయ్యారు సార్. అవును అవును. ఇప్పుడు నేను పోయి కథ చెప్తే నువ్వే డైరెక్టర్ అంటున్నారు, నీ అనుభవం ఉన్నా లేకపోయినా ఆ డైరెక్టర్. అవును. అందువల్ల ఈ ట్రెండ్కి మనకి ఎందుకు సూట్ అయ్యే పరిస్థితి లేదు, సూట్ కావడం. ఇట్లాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు, అవుతున్నారు సార్. ఇప్పుడు కాలానికి తగ్గట్టు మార్పులు వస్తాయి వస్తాయి. ఇప్పుడు రైటర్లే సక్సెస్ఫుల్ డైరెక్టర్లు ఇప్పుడు. కరెక్టే గురు గారు, అందరూ కాదుగా కొంతమంది, ఇప్పుడు కూడా అందరూ ఉండరు ఉండరు. ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సక్సెస్గా? తక్కువ తక్కువ. కానీ గురుగారు ఒకటి నా ఫీలింగ్ అంటే, మంచి చెడు మీ నా నేను ఎన్ని సినిమాలు చేసినా మీ అనుభవం చాలదు నాకు. ఎందుకంటే గురుగారు నలుగురు కలిసి ఒక కథని తయారు చేస్తే వచ్చే అందం వేరు గురుగారు. అది ఎప్పుడైనా సరే పర్ఫెక్షన్ రావాలంటే నలుగురు కూర్చోవాల్సింది, కూర్చోవాలి సార్. అలా కాకుండా ఏముందంటే, 1 మ్యాన్ షో అన్నప్పుడు సక్సెస్ అవుతాయి గురుగారు. ఇప్పుడు సీనియర్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు సార్, కొట్టాల శివ వీళ్ళందరూ నాకు వర్క్ చేసేవాళ్ళు సార్. పోసాని కృష్ణమూర్తి నాకు చాలా సినిమాలు చేశాడు, పవిత్ర బంధం పెళ్లి చేసు చాలా సినిమాలు. అవును. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. అవును. ఈ బ్యాచ్ అందరూ. అవునవును. కొరటాల శివ సీను అదే పోసాని మీ దగ్గర చేశారు, పోసాని దగ్గర వీళ్ళందరూ చేశారు. పోసాని నాకు పవిత్ర బంధంతో ఎంటర్ అయ్యాడు సార్, చాలా సినిమాలు చేశారు.
స్నేహితులు అవన్నీ తను చేశాం. తర్వాత శ్రీనివాస రెడ్డి స్నేహితులు సినిమా తీశాడు సార్. ఓకే, ఇది అప్పుడు కలిసిన ప్రొడ్యూసర్. అది ఫస్ట్ కలికాలం. తర్వాత స్నేహితులకి ముందు గురు గారు మన పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ ఇచ్చాం సార్. అప్పుడు గోకులం సీత ఇవన్నీ అయిపోయినాయి, ఇచ్చాం అడ్వాన్స్. కథ ఎతికి సేన మా శ్రీనివాస రెడ్డికి అందరిని ఇచ్చి పోసాని కథని స్నేహితులు వినిపించాం సార్. ఆయన నచ్చల, ఎందుకంటే 100% హీరోయిజం కాదు ఫ్రెండ్. ఆ తర్వాత నేను సరే ఇంకో చేద్దామనన్నా, కానీ మా ప్రొడ్యూసర్ కాదు సుబ్బయ్య, నాకు నచ్చింది నీకు నచ్చింది చేద్దాం అని చెప్పి ఆఖరికి ఒడ్డిన విని వాళ్ళని నిలబెట్టి అది కూడా బాగానే ఆడింది సార్. అలా జరిగింది. అలాగా వీటన్నిటికీ వర్క్ చేశారు సార్, కొట్టాల శివ, త్రివిక్రమ శ్రీవాస్ వీళ్ళందరూ. అందువల్ల కాకపోతే ఒకటేరా ఉండొచ్చు, వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎన్నుకున్న స్టార్స్ కూడా ఉంది గురువు. అవును, ఇప్పుడు మీరేమో అందరు నలుగురు కలిసి కూర్చుని ఎవరెవరిని పెట్టుకోవాలి, కథలో ఏం మార్పులు చేయాలి అన్ని డిస్కస్ చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక డైరెక్టర్ బాగా పాపులర్ అయ్యాడు అనుకోండి సక్సెస్ తోటి, డైరెక్టర్కి వెళ్ళి ఇంత ఇచ్చేస్తాం. అవును, ఇక మీరు హీరోని ఎవరినైనా పెట్టుకోండి, లేదంటే ఒక హీరో టాప్లో ఉన్న హీరో దగ్గరికి వెళ్ళి హీరోతో మాట్లాడుకోవటం. అవును, ఆ హీరో చెప్పిన డైరెక్టర్ని మాట్లాడటం, కాళ్ళ పట్టడం, ఇది కదా జరుగుతుంది. అవును, మరి ఇంకా ఈ హీరో మరి ప్రొడ్యూసర్ రోల్ ఏముంటుంది దీంట్లో? ఇంకా ఇప్పుడు లేదు గురుగారు, ఎందుకు ఉంటుంది ఇప్పుడు? డైరెక్టర్ హీరో రోలే ఎక్కువైపోయింది. అది కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ ఉంటున్నారు, కొన్ని సందర్భాల్లో హీరో ఉంటున్నారు. ఇప్పుడు రాజమౌళి అంటే ఉన్నారనుకోండి, ఎవరికి రోల్ ఉండదు, రాజమౌళికి ఉంటుంది. సో కొన్ని విషయాల్లో వచ్చి ఇప్పుడు మహేష్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. అవును, అట్లా నేను చెప్పేది కరెక్ట్. సో ప్రొడ్యూసర్ అనేవాడు డమ్మి అయిపోయాడు, ఓన్లీ ఫైనాన్సర్, బ్యాంకర్. అవును కదా, కరెక్టే. మరి ఇంత మార్పు వచ్చేసింది కదా, మరి దానికి ఎవరిని నిందించాలా? ఎవరిని నిందించలేము గురుగారు, ఎవరిని అనలేము. ప్రొడ్యూసర్లే నిందించాలి ఒక రకంగా, అంటే వాళ్ళు మాకు ఇది ఆదాయంగా ఉంది కదా అనుకుంటున్నారు కదా గురుగారు. ప్రొడ్యూసర్ అయినా వాళ్ళు సక్సెస్ అయింది అనుకోండి, రెండు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా. కరెక్టే, మీ అనుభవంతో చెప్పండి, సినిమాలు మాత్రమే తీసి చివరి వరకు సంపాదించి మిగుల్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ గురుగారు కదా, తక్కువ, చాలా తక్కువ. మీ ఆయాలో కూడా అంతే కదా? అయ్యో చాలామంది గురుగారు. ఏ ప్రొడ్యూసర్ కూడా చివరి వరకు, ఆఖరికి రామానాయుడు లాంటి వాళ్ళు కూడా చివరికి అసలు సినిమా నా వల్ల కాదనే పరిస్థితికి వచ్చేసాడు. వచ్చారు, కరెక్టే. ఇక నేను సినిమాలు తీయదలుచుకోలేదనే దాకా వచ్చేసారు కదా, తీసుకుంటే ఆయన కూడా ఆయనైనా ఆయనేవాళ్ళు సార్. అదే అన్నా, ఇప్పుడు సురేష్ బాబు లాంటి ఆయన పెద్ద సినిమాలు తీయకుండా బుట్టుబుట్టి తీసుకుంటున్నాడు, పోతే పోయిందిలో ఇంతే కదా అని. అవును, పెళ్లి చూపులు అన్ని అవార్డ్స్ కూడా ఏంటి, స్టూడియో ఉంది, రికార్డింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనుక వాటి ఫీడింగ్ కూడా కావాలి కదా. కరెక్టే గురుగారు. అవును, సో ఇంత మార్పు వచ్చింది ఇప్పుడు మీ ఆయాంలో చూసిన ఆనాటి ఆ తరం ప్రొడ్యూసర్లు అందరూ కూడా చివరి దశకు వచ్చినప్పుడు చితికిపోయారు. అవును, ఇప్పటి వాళ్ళు అంతే, డబ్బులు వస్తున్నాయని ఖచ్చితంగా వేలమెరిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 60-70 కోట్లతో సినిమా ప్లాన్ చేస్తాడు అనుకోండి, వస్తే ఎంత వస్తుందండి గురుగారు? 1 రూపాయి వచ్చినా అదే వచ్చిందని చెప్తారు, 8 కోట్లు వచ్చిందని చెప్పరు. అదే, బాగా అయితే ఒక 5-6 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు కాదు, ఒక 10 కోట్లు కూడా ఇప్పుడు అనుకుందాం. అవును, పోతే 50 పోతుంది. అవును కదా, అవును, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది కదా. అవును, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైంది. అది నేను అనేది, ఇప్పుడు మీరు ఇప్పుడు 1 కోటి రూపాయలతో సినిమా తీసామనుకోండి, ఎంత చండాలంగా అయినా కానీ ఒక 50-60 లక్షలు అయితే వచ్చేస్తాయి. అవును అవును, కరెక్టే. ఒక 30-40 లక్షలు పోతే పోతుంది, వీడు వీడి జీవితం తలకిందులు అవ్వదు కదా. లేదు గురుగారు, అట్ట కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అదే అదే, అంటే అది వ్యసనంలాగా చేస్తే వేరు, కమిట్మెంట్తో చేసేవాళ్ళు వేరు. ఇప్పుడు మీ మీ టైంలోనేమో వాళ్ళు అంకిత భావంతో వాళ్ళకి అసలు ఇండస్ట్రీ మీద ఆసక్తి, ఆసక్తి సబ్జెక్ట్ తెలుసు. అవును, కథల్లో వాళ్ళు కూడా వేలు పెట్టగలిగే వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళు చదువుకుని బాగా దాని గురించి అవగాహన చేసుకున్న వాళ్ళే కదా. అవును గురుగారు, డైరెక్టర్ కూడా సూచనలు ఇవ్వగలిగే వాళ్ళు కదా. అయ్యో, చాలామంది డైరెక్టర్లు నిర్మాత ఫలానా నిర్మాత వస్తున్నారంటే లేచి నుంచిన వాళ్ళు కదా అప్పుడు. అమ్మో, అసలు సార్ ఎప్పుడు కూడా చెప్తున్నా గౌరవం. అవును, అంటే నేను అనేది అప్పటి పెద్ద నిర్మాతలు, పెద్ద బ్యానర్లు అంటే. అవును గురుగారు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మీరు అన్నట్టు కరెక్టే గురుగారు. ఏమంటే ట్రెండ్ మారింది, వాతావరణం మారింది, కలెక్షన్స్ అని ఏని ఏని
నేను ఈ మధ్య ఎక్కడ నన్ను ప్రొడ్యూసర్ ఇస్తే షూటింగ్ యాపిన్ రోజులు కూడా ఉన్నాయి కొన్ని పేర్లు ఎందుకు కానీ ఎందుకు అని ఆపిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అలా జరిగేది మా రోజులు ఎప్పుడు అలా లేదు సార్ నిర్మాత అంటే చాలా గౌరవం ఆయన సెట్లో ఎప్పుడు నేనున్న చేసిన అన్ని సినిమాల్లో నిర్మాత కూర్చోవడం భయం కూడా ఉండేది భయం ఉండేది నిర్మాత ఎప్పుడు సెట్లో ఉండేవాడు సార్ దాదాపు ఎందుకంటే కొన్ని బ్యానర్లే ఉండేవి అవును తీసే సినిమాలు కంటిన్యూగా తీసేవాళ్ళు అవును వాళ్ళని మంచి చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండేది అవును సార్ ఉండేది పైగా వాళ్ళు కూడా సార్ అంత బాగా చూసుకునేవాళ్ళు వచ్చి పరస్పరం గౌరవించుకునేవాళ్ళు గౌరవించుకునేవాళ్ళు అండ్ మనీ మ్యాటర్స్ కానీ ఏం సీక్రెట్స్ ఉండేవి కదా సార్ ఇంత ఇస్తున్నావా ఇంత చేస్తున్నావు ఇంత చేద్దాం ఇంతలో చేద్దాం అనుకునేవాళ్ళు చేసేవాళ్ళం నా శక్తి ఎంత అని చెప్పుకునేవాళ్ళు అవును గురుగారు సో మీరు అన్నట్టు ఇప్పుడు నిర్మాత వస్తే షూటింగ్ క్యాన్సిల్ చేసి నీకేం పని అవతల బాగుంటున్నారు అనే ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీకు ఎవరో చెబుతారు కదా మీరు చెప్తుంటారు గురుగారు కానీ అందుకనే పెద్ద ఆసక్తి లేదు సార్ ఎవరు ఇప్పుడు నాకు ఆఫీస్ ఉంది ఇప్పుడు స్టిల్ అమీర్పేటలో ఒక ఫ్లాట్ ఉంది నాకు ఓకే అది ఆఫీస్ పేట ఎవరన్నా వస్తారు కూర్చుంటారు కబుర్లు చెప్పుకుంటారు ఎప్పుడన్నా ఒక ప్రొడ్యూసర్ వస్తాడు ఓకే వచ్చి తను ఎవరో తెలీదు ఏ కాంట్రాక్టరు ఏ అరెక్ కాంట్రాక్టర్ ఏ దొంగ నోట్లో తెలియదు వస్తాడు సినిమా అంటారు సార్ సినిమా అనేది ఒక అబ్బాయి వస్తాడు సార్ వెంటనే ఇతను హీరో అనుకుంటున్నాం కథ నేను ఇస్తాను ఇలా చెప్తున్నారు సార్ మాకు భయం వేస్తుంది సార్ ఎందుకు వచ్చింది గొడవ వద్దు గురుగారు నేను చేయలేను పైగా మా మీ గ్రూప్ ఏజ్కి మీ కుర్రాడు ఏజ్కి తగిన కుర్రాళ్ళని ఎత్తుకో అని పంపించాను పెట్టుకోను ఎందుకంటే ఎందుకు గురుగారు అప్రతిష్ట ప్రతిష్టను తెలీదు గురుగారు అవతల వ్యక్తి అంతకుముందు తెలవని నిర్మాత ఎవరు ఉండేవాళ్ళు కదా అందరు పాతవాళ్ళే అవును ఒక్కరు ఏ దొంగ నోట్లాడో తెలీదు తెలీదు సరిగా అవి కూడా జరిగినాయి కదా సార్ మీకు తెలవకుండా ఉంటుంది అవును వాళ్ళు ఏంటంటే ఈ మధ్యది ఎర్రచందనం దాని బ్యాచ్ కూడా సినిమాలు తీసారు అదే కదా అందుకని కొత్త వాళ్ళతో సినిమాలు తీయాలని భయం వేస్తాం సార్ ఏ రిస్క్ ఏ టెన్షన్ పడాల్సి వస్తుంది మనం ఎందుకు అని చెప్పి అసలు పెద్ద ఇంట్రెస్ట్ చూడలేదు గురు కానీ ఒకవేళ ఎవరైనా మంచి నిర్మాత వస్తే మాత్రం తీస్తారు అంతకంటే మంచి నిర్మాత సార్ ఇప్పుడు మాకు లేకపోవడానికి కూడా అదే కారణం సార్ శివరాజ్ వెంకటరాజు రెండు సినిమాలు మంచి సినిమాలు తీశారు తర్వాత మూడు సినిమాలు తీశారు చక్రం సినిమా పెద్ద బడ్జెట్లో తీశారు ఘర్షణ తీశారు వరుసగా రెండు మూడు ఫ్లాపులు వచ్చినాయి వాళ్ళు మానేశారు పోకురు బాబురు ఐదు సినిమాలు నాతో అతను మానేశాడు ఇలాగా సార్ మనతో కూర్చొని చేద్దాం పాత నిర్మాతలు ఎవరు ఉంటే పోకురు బాబురాలు అంటే చివరి వరకు పెద్ద నష్టపోలేదు కదా ఇప్పుడు నష్టపోలేదు అదే వాళ్ళు వాళ్ళ వరకు కొంచెం బ్యాలెన్స్ గా ఉన్నారు నష్టపోలేదు సార్ లాస్ట్ లో కొంచెం గోపిచంద్ చేసిన వంటర్ అని అలా రెండు మూడు సినిమాలు కొంచెం తేడా సార్ టీ కృష్ణ మీద ఉన్న అభిమానంతో చేసిన ఈ సినిమాలు మీకు కృష్ణకి మీకు ఉన్నదేంటి ప్రజానాట్య మండలి నుంచి ఉందా అనుబంధం లేదు గురు కేవలం ఆయన సినిమా మాదాల రంగారావు గారితో ఉండేవాడు సార్ ఆయనకి ఏదో సినిమా చేయాలని డైరెక్షన్ చేయాలని కృష్ణ గారికి అభిప్రాయం తను బయటకు వచ్చి నేను సినిమా చేయాలనుకుంటున్నాను నాకు కో డైరెక్టర్ కావాలి అని పిసి రెడ్డి గారిని అడిగారు ఓకే పిసి రెడ్డి గారిని అడిగితే పిసి రెడ్డి గారు అప్పుడు నా దగ్గర సుబ్బయ్య నవ్వుతున్నాడు చేస్తున్నాడు అతను ఆల్రెడీ సినిమా చేశాడు బట్ పెద్దగా ఆడలేదు బట్ ఈజ్ గుడ్ టెక్నీషియన్ అని ఆయన నన్ను సజెస్ట్ చేశాడు అప్పుడు గోపాలను కూడా అడిగారు గోపాలు వీళ్ళిద్దరు ఒకే ఊరు సార్ గోపాల్ కూడా మంచివాడు సుబ్బన్న అంటాడు నన్ను గోపాల్ మంచివాడు అప్పుడు టీ కృష్ణ గారు నన్ను పిలిపించారు సార్ అదే ఫస్ట్ పరిచయం నా కృష్ణ గారు అలాగే నేటి భారతంతో మా పరిచయం స్టార్ట్ అయింది సార్ డిస్కషన్లో కానీ ఇంట్లో కానీ నేను బాగా గట్టిగా ఆర్గ్యూ చేసేవాడు సార్ ఏది ఆయన కొంచెం ఈ ప్రజానాట్య మండలి భావాలు అవి ఇవి ఇలా ఉండే సార్ ఇది ఇలా అంటే వద్దు గురుగారు అవి ఏదో స్లోగన్ అని డాన్సులు ఈదులు ఎగురుతా అంటే కుదరదు దానికి డ్రామా ఇలా ఆర్గ్యుమెంట్ ఒప్పుకునేవాడు సార్ ఒప్పుకునేవాడు ఒక్కసారి ఆయన మొండిగా ఆర్గ్యూ చేసినా నేను కాసేపు కరెక్ట్ ఆయన చెప్పేది కరెక్ట్ ఇలా గురుగారు కరెక్ట్ అండర్స్టాండింగ్ అలా అన్ని సినిమాలు చేశాను సార్ చివరికి రేపటి పూలు ఆయన క్యాన్సర్ వచ్చి చేయలేని పరిస్థితుల్లో కూడా మీరే చేశారంటే నేను నా ఆరోగ్యం కన్నా స్టార్ట్ అయ్యాను సార్
స్టార్ట్ అయినా కూడా ఆయన మంచంలో పడి ఉంటే నన్ను పిలిపించారు, వెళ్ళాను. సుబ్బయ్య ఇది పరిస్థితి చూశాను, ఇప్పుడు అయితే డేట్లు అన్నీ పోతాయి, అన్నీ పోతాయి, ఎట్టా కొంచెం నువ్వు చేయాలా అన్నాడు. సరే సరే అని చెప్పి ఆయనతో కూర్చొని ఆయన ఏమనుకుంటున్నాడు, ఎలా చేద్దాం అనుకున్నా, అన్ని ఆయన సలహాలు తీసుకొని వెళ్ళి చేసాం. సో ఆయన మీద గురుభావంతో చేశారు. ప్రతిఘటనలో మీరు ఏమన్నా రోల్ ఉండిందా? మార్పు చేర్పులు ఉన్నాయి గురుగారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ అవి చెప్పుకోవడం అంత మంచిది కాదు నా ఫీలింగ్. ఏమవుతుంది అంటే అయ్యంటే చిన్న ఎగ్జాంపుల్ సార్, ప్రతిఘటనలో ఫస్ట్ సినిమా వదిలిన తర్వాత నాకు విలన్ ఇతను చరణ్ రాజు చూపించాడు. సుమన విలన్ చూపిస్తారమ్మా అని తీసుకెళ్ళాడు నన్ను. సరదాగా గురువు అనేవాడు, రకరకాల పిలిచాడు, ఎల్దారా సుబ్బయ్య చూపిస్తే అతను చూపించాడు చరణ్ రాజు. మనిషి బాగున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, గడ్డం పెడతాను సుబ్బయ్య అది ఇది అని. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాసేపు గురుగారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతనికి ఇంత కళ్ళు ఉన్నాయి, నాకెందుకో మరీ ఉన్నాయి, ఏదన్నా లెన్స్ పెట్టుకుందాం, పెడితే బాగుంటుంది, ఏదైనా టైగర్ లెన్స్ లాంటి అన్నాను. చిన్న కళ్ళు ఎందుకు బా అన్నాడు. ఆలోచించను గురుగారు అన్న వదిలేసాను. తర్వాత నేను ఎయిటింగ్ ఇంట్లోనే వాళ్ళు షూటింగ్ వెళ్ళిపోయారు కానీ పెట్టారుగా లెన్స్ పెట్టారు. అలాగా గురుగారు అవి బాగా క్యాచిగా కూడా ఉన్నాయి చూడండి. అవి పెట్టకపోతే అసలు తను ఆనేవాడు ఆ ఫీలింగ్ వచ్చేది కాదు, ఎక్స్ప్రెషన్స్ అవి తేడా వచ్చేది. అంటే చిన్న చిన్నయ్య గురుగారు ఇలాంటి ఇప్పుడు విజయశాంతి తను విలన్ సైడ్ వెళ్తుంది, విలన్ సైడ్ వెళ్ళే ముందు వాళ్ళతో ఏదో డిస్కషన్ పెట్టినారు, ఎవరితో వైవిజయ్తో వాళ్ళతో. నేను అది అబ్జెక్ట్ చేశాను, వద్దు గురువా, ఏమొద్దు, మా అమ్మాయి వాళ్ళతో చేరాల. చేరితే అదేమది వీళ్ళు కూడా బ్లేమ్ చేయాలి, తప్పు చేస్తున్నావు అని తిట్టని. అవును, ఎందుకంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడియన్స్ కూడా ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. అవును, అది చేస్తే బాగుంటుందని ఆర్గ్యుమెంట్ చేశాను సార్. ఓకే, చివరికి ఓకే అలాగే చేద్దాము. ఇలాంటి గురు చాలా డిస్కషన్ జరిగాయి గురు. అంటే అంత డెమోక్రటిక్ ఉండేవాళ్ళు అప్పుడు. ఇంకోటి గురు, నేటి భారతంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన ఆ సాంగ్ ముందు ప్రయాణ అట్టి మండలు పాడుకుంటూ వెళ్ళేటట్టు ఉండింది గురు, అది కూడా అబ్జెక్ట్ చేశాను. ఓకే, అది బాగుంది గురు, ఆ క్యారెక్టర్లో పెట్టుకుందాం, పర్పస్ ఉంటే డిస్కస్ చేసి ఓకే క్యారెక్టర్ పెట్టారు అప్పుడు పెట్టాం. లేకపోతే ఒక గ్రూప్ లాగా పాడితే పోయేది అది, దాని వాల్యూ రాదు, వాల్యూ రాదు, పోయేది అసలు. అవును, ఇలాంటి జరిగాయి గురుగారు మాకు. ఆయనకి అప్పటికి అది సూట్ అయింది కానీ ఆ పాట, ఇప్పుడు ఆ పాట పుణ్యం అంటూ అసలు ఎవరు జనం సర్కారు దవాఖానలకు వెళ్ళలేదు, ప్రైవేట్ వాళ్ళేమో లాగేవాళ్ళు బారేస్తున్నారు ఏడా పేడ. అయ్యో దాని సార్, ఇప్పుడు ఈ మధ్య ఎంతమంది గర్భవతులు చచ్చిపోతున్నారు, ఫ్యాక్ట్ కూడా గురుగారు అది. ఇటువంటి గొప్ప విషయం గురుగారు, ఎప్పుడైనా శ్రీకృష్ణ గారి నుంచి నేను చెప్పుకుంటే ఒక విషయం, నేను శ్రీకృష్ణ గారితో చేస్తున్నప్పుడు గురుగారు, అంటే ఈ హరికృష్ణ గారు నాకు నవల ఇచ్చారు చెప్పాను, ఓకే అనుకున్నాం. నేను ప్రతి సినిమాకి నేను టైటిల్స్ ప్రొడ్యూసర్కి ఇస్తాను సార్, వాటిల్లో నచ్చింది పెట్టుకో. ఓకే, టైటిల్స్ కోసం ఓ నేను ఒక రోజు 10-20 రాసి ఇచ్చాను. చివరికి నేను ఒక లిస్ట్ రాసుకున్నాను, హరికృష్ణ గారు వీళ్ళందరూ చూశారు, చూసి ఏది నచ్చరాలు నాకు అరుణ కిరణ్ ఫస్ట్ రెడ్ లైన్ పెట్టి చెప్పారు. శ్రీకృష్ణ గారు వచ్చారు ఆఫీస్, కృష్ణ చూడు వీటిలో టైటిల్ ఏది పెడితే బాగుండు, ఆయన రాగా అన్నకన్నా ఓకే అన్న, వాళ్ళు వెంటనే అన్నకన్నా ఓకే అన్నారు. ఇది జరిగింది గురుగారు. ఓకే, తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ ఎందుకంటే నేను ఇప్పుడు 300 6 అవును గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది ప్రెస్కి జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం చెప్పి ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు, ఏదో తల ఒక మాట చెప్తున్నారు. శ్రీకృష్ణ గారు సుబ్బయ్య గురించి ఒక మాట ఏదన్నా చెప్పండి అని జనరల్గా మాట్లాడే కదా ఆయన చెబుతూ, నాకు నేను చాలా సినిమాలు చేశాను అప్పుడు ప్రతిఘటన కూడా అయిపోయింది,
నేను సినిమాలు డైరెక్ట్ చేశాను కరెక్టే, సినిమాకి నేను డైరెక్ట్ అంటే, కానీ నాకు డైరెక్టర్ సుబ్బయ్య అన్నాడా? సుబ్బయ్య అన్నాడు సార్. చాలా గొప్ప కాంప్లిమెంట్ కదా. అయ్యో నాకు ఏడుపు వచ్చేసింది సార్. మీ మనస్తత్వానికి ఖచ్చితంగా కళమణిలో ఉండాలి. వచ్చేసింది ఎమోషనల్ గా మాట్లాడమంటే నాకు ఏడుపు వస్తుంది, నేను మాట్లాడలేకపోయాను. ఓకే అది అది గొప్పతనం. నేను కో డైరెక్టర్ ఏం చేయగలను అదే చేశా. ఏ కో డైరెక్టర్ అయినా డైరెక్టర్ దగ్గర ఉండి ఇదే చేస్తాడు. కానీ అది గుర్తించడం గొప్పతనం. అది గుర్తించడం ఆయన గొప్పతనం. అవును అందువల్ల నాది గొప్పతనం కాదు, ఆ మహానుభావుడు ఆయన గొప్పతనం అని చెప్తున్నాను సార్. ఇప్పటికీ నేను అది మర్చిపోలేను సార్. ఓకే సో అది మీ ఇద్దరు అనుబంధంలో అది మాత్రం మరపురాని. అవును అందుకనే సార్ నాకు టీస్టా గారు భావాలు ఆయన పద్ధతులు నచ్చాయి. కొంచెం ఉద్దయ్యా అన్న ఒక నిమిషం ఆలోచించి కరెక్ట్గానే ఉందనేవాడు. ఆయన చాలా బాగా బ్రాడే తీసుకునేవాడు సార్. అదేలేండి అర్థమైంది, అదే మనస్తత్వం ఉండటం వల్ల కుదిరింది. అవును లేకపోతే ఏమంది మీరు వాటాడిచ్చేవాళ్ళు కాదు. అయ్యాంటారు అదే కదా భగవంతుడి దయ ఆ స్టేజ్ దాకా లేదు సార్. నేను చేసిన సినిమాలు డైరెక్టర్గా నాకు ఇప్పుడు నా డిస్కషన్కి నా గ్రిప్ ఉన్నంతకాలం బాగానే జరిగింది సార్. ఓకే అంటే అంతకు మించి ఎప్పుడు జరగల ఇది. ఈవెన్ బంధం పెద్ద హీరోలతో చేసినప్పుడు కూడా అవమానించారంటే సార్ అంటే జనరల్గా గురుగారు అవకాశం కోసం నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు గురు. భగవంతుడి దయ వల్ల నా దగ్గరికి వచ్చినే చేశాను తప్ప ఎవరి దగ్గరికి నేను సినిమా కోసం వెళ్ళి సినిమా ఇవ్వండి అని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు గురు. నా దగ్గరికి వచ్చినంత కాలం నేను చేశాను గురు. నన్ను అవమానించడాలంటే గురుగారు జనరల్గా సినిమా కోసం అని కాదు, ఎవరైనా కామెంట్స్ ఉంటాయి కదా ఒక సినిమా మూడు వాళ్ళు మన వల్ల తర్వాత ఏదో సినిమాకి నేనంటే ఒక ప్రొడ్యూసర్ అప్పటికి అంటే ఈయన డాన్స్ మాస్టర్ కేఎస్ రెడ్డి తమ్ముడు ఆయన ఒక నిర్మాత. ఓకే నేనేది సినిమాకి అంటే ఏమో ఎక్కడ దొరికారు మళ్ళీ నీకు గ్యాప్ బ్యాచ్ మళ్ళీ నీకు సినిమా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారా అన్నాడు సార్. సరే అంతేకాదు ఏదైనా మనం ప్రూవ్ చేసుకోకుండా ఏం మాట్లాడగలం. అంతే కదా అవును ఇలా అలవాటు అయిపోయింది గురు. జనరల్గా ఇప్పుడు నాకు రాజశేఖర్తో మా అన్నయ్య అనే సినిమా చిరంజీవి గారి క్లాప్ ఓపెనింగ్ జరిగింది సార్. ఓకే జరిగిన తర్వాత ప్రొడ్యూసర్స్ నిన్ను మార్చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఏం సార్ అంటే రాజశేఖరు రవిరాజ పిన్ని సెట్టిని చేస్తారు రికమెండ్ చేస్తారు. ఓకే ముందు నేను మంచి మార్కెట్ పీరియడ్లో ఉన్నాను అప్పుడు. అవును అప్పుడు 30 lakhs ఒప్పుకున్నారు. ఓకే ఆ రోజు ఒప్పుకున్నారు, పూజ అయింది, అన్నీ అయింది, జరుగుతుండగా మధ్యలో మిమ్మల్ని ఎవరి కొద్దిగురు గారు మిమ్మల్ని వద్దంటున్నాడు, వద్దనుకున్నాం. ఎవరు కారణం అంటే అర్థమైంది రవిరాజ పిన్ని సెట్టి గారికి రాజశేఖర్ వరకు ఉన్న దీంతో అనుబంధంతో అలా ఇట్లా అంటే మార్చేద్దాం అనుకుంటున్నాం. సరే సార్ మీరు మార్చండి మార్చండి, మీరు బాగుండాలి నాదే ఉంది. బట్ నా ఓపెనింగ్ చేసి పేరిచ్చి పబ్లిసిటీ చేసి ఈరోజు నన్ను తీసేస్తే అసహ్యం ఉంటుంది కదా. అవును అవమానంగా ఉంటుంది. అవమానంగా ఉంటుంది, నాకు ఎంతో కొంత పేమెంట్ ఇచ్చేసి మార్చింది అని చెప్పి నేను అసోసియేషన్లో ఒక లెటర్ పెట్టాను. అయ్యా నాకు ఎప్పుడూ కాంప్లికేషన్స్ గొడవలు లేవు, నాతో ఓపెనింగ్ చేశారు, క్లాప్ ఇచ్చారు, సినిమా అంతా జరుగుతుంది, డిస్కషన్ కూర్చుంటున్నాం, ఇప్పుడు అంటారు నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి అని చెప్పి పెడితే వాళ్ళు 10 ఇప్పించారు. ఓకే ఉంటే ఇప్పుడు ఏంటంటే మీకు రాజశేఖర్ ఎందుకు వచ్చింది విభేదాలు? రాజశేఖర్ 9 సినిమాలు చేశాను. అదే కదా అదే నేను అది మీరు వాళ్ళకి ఒకటి గురు గారు ఎవరికి వాళ్ళు గొప్పళ్ళు ఉంటారు గురు గారు వాళ్ళ మనసులో. తనకి నాకు ప్రొడ్యూసర్స్ అంటే హీరోకిను డైరెక్టర్ కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి సార్. నేను ఏ హీరోతో నైట్ వెళ్ళి మందు తాగారు సార్ మీకు లేదు కదా? లేదు నేను తీసుకున్నాను సార్, అది అదే బయటికి సిగరెట్ తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, స్మోక్ చేసేవాడు, అందువల్లనే బైపాస్ చేయించుకున్నా సార్ 92లోనే. నేను కారణం ఏంటి డే అండ్ నైట్ షూటింగ్. అవును ఫుల్ 10 సంవత్సరానికి 4 సినిమాలు చేశాను. అవును అలా ఉండేవాళ్ళని ఇలా ఉన్నప్పుడు గురుగారు నేను ఎందుకంటానంటే వాళ్ళ అలవాట్లు ఏరుకుంటాయి హీరోకి
డైరెక్టర్కి వాళ్ళ రిలేషన్షిప్స్ అది అలా ఏదైనా అంటే వాళ్ళకి అలవాటు అని కాదు ఏదైనా అదే ఏదో ఒక అలవాటు వాళ్ళ దగ్గర చేస్తాము దగ్గర జరిగింది వాళ్ళ దగ్గర జరిగి నన్ను తీసేమన్నారు అది అర్థమైంది నాకు అది సరే ఇప్పుడు దానివల్ల నాకు నష్టం లేదు నేను సినిమా లేకపోతే పర్వాలేదు నాకు సినిమా ఉన్నాయి కదా అని చెప్పి ఒప్పుకున్నా సార్ కానీ సినిమా నడవలేదు కదా ఇలాగే సార్ రెండు మూడు ఇన్సిడెంట్లు మనసున్న మహారాజ్ జరుగుతుంది షూటింగ్ అయిపోయింది ఒక్కడిసారి సినిమా అయిపోయింది అది కూడా రేవర్ హస్బెండ్ సెట్ ఈ రాజశేఖరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మనసున్న మహారాజు అంత లేదు ఒక్కడు చాలు చాలా బాగా వచ్చింది అని ఏదో అనడం కామెంట్ చేయటం కామెంట్ జరిగితే ఈ బయ్యర్స్ ఏం చేశారు వీళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఏం జరిగింది తెలీదు నాకు లాస్ట్లో డబ్బులు వీళ్ళు కొంత ఇవ్వాల ఏం సార్ అంటే లేదయ్యా ఇట్లా బయ్యర్లు అది బాగుంది ఇది బాగాలేదు అన్నారంట అందుకని కొంచెం అని చెప్పి నాకు కొంత కట్ చేశారు ఇవ్వాల అర్థమైందా కానీ ఇంట్లో అనుకున్నా ఏమంటావు బ్లేమ్ ఇప్పుడు మీకంటే సినిమా నడిచినట్టుంది కదా మనసున్న మహారాజు బ్రహ్మాండంగా అదే నేను అది ఆడలా అది ఆడలేదు అది పేరు ఇప్పుడే వింటున్నా నేను ఒకటి చాలనేది అవును గురు గారు మరి తర్వాత ఇచ్చారా డబ్బులు ఎందుకు ఇస్తా సార్ అసలు నిజంగా డిస్ట్రిబ్యూటర్ ఆ మాట అన్నారో లేదో తెలీదు అదే లేదు ఎవరు ఎక్కడ కల్పితమైందో తెలియదు తెలీదు ఇట్ట అని చెప్పి నాకు కొంత అది ఒక సాకు సాకు సరే పోటీ అనేది గురుగారు మీకంటే ఆయన బాగా చేస్తాడు డైరెక్షన్ అంటే తప్పేముంది ఆయనతో రెండు సినిమాలు చూసుకోవచ్చు అంతే కదా నాతో సినిమా చేయకపోతే మీ మీద నమ్మకుంటే మీతో చేయించుకోవాలి అంతే లేకపోతే లేదు అది కాక అయిపోయిన తర్వాత సినిమా అయిపోయి దాదాపు ఫస్ట్ కాపీ వచ్చే టైంలో డబ్బులు ఇచ్చే టైంలో ఈ టాపిక్ డిస్ట్రిబ్యూటర్ తక్కువ ఇచ్చారు నేను రాజశేఖర్ అన్నాడో లేదో తెలీదు ప్రొడ్యూసర్ అన్నాడో లేదో తెలీదు లాస్ట్కి ఇలా జరిగింది మాత్రం ఇది నష్టం నెట్ రిజల్ట్ ఏంటంటే నష్టం ఇలాంటివి ఉంటాయి గురుగారు ఏమంటాం అంటే డైరెక్టర్లు కూడా ఇలాంటివి ఉండటం అనేది అరుదు అది మీరు కొంచెం మెతక కదా బాగా లో ప్రొఫైల్ ఉంటారు పైగా ఎక్కడ కలివిడిగా ఉండరు అవును అందుకని మేము మీతో అందరూ సాధ్యమైనంత వరకు ఆడుకుని ఉంటారు కాకపోతే దానికి ఏ ఆర్గ్యుమెంట్ చేస్తాను అవును పిలుస్తాను రా దేవుణ్ణి పిలుస్తాను నీ సంగతి తెలుస్తాను ఏ నాయుడు పలానా సీన్లో లేకపోతే పలానాదో చాలా సిల్లీగా తీశాను అని తర్వాత ఫీల్ అయ్యి రిగ్రెట్స్ ఫీల్ అయినవి ఉన్నాయా ఉన్నాయి గురుగారు ఇదే ఉందా చెప్పానే పర్వతాల పానకాలు నాకు నాకు పర్వతాల పానకాలు తర్వాత అంత బ్యాడ్గా నేను ఏ సినిమాలో అనిపించలేదు ఇప్పుడు అంటే మొత్తం సినిమాగా కాదు ఏదైనా ఒక సన్నివేశము ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటాం కదా మనము ఎవరైనా సరే అంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత కరెక్షన్లు చేసుకుంటూ కొంచెం మెరుగ్గా ఉండటం కోసం ట్రై చేస్తాం అంటే ఒకటి గురుగారు సిల్లీగా అంటే గురుగారు కొన్ని నాకు నచ్చవు సార్ కొన్ని దాంట్లో ప్రొడ్యూసర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఒక సినిమా జరిగింది ఓకే ఒక చిన్న మాట అనే ఒక సినిమా దాంట్లో భూపతి రాజు స్టోరీ సార్ చరణ్ దాస్ స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ కొంచెం షిఫ్ట్ చేసి చేసాం అది బ్రహ్మాండంగా సబ్జెక్ట్ నచ్చింది ఓకే అనుకున్నాను దాంట్లో నా ఉద్దేశం ప్రకారం హీరోయిన్ సౌందర్య మాకు మేము అనుకోకముందే ఆయన ఇంద్రజని బుక్ చేశారు ఇంద్రజీడు సౌందర్యకి ఎంత తేడా ఉంటుంది అవును ఈ నాకు ఎందుకో ఇలాంటి చిన్న చిన్న తర్వాత సబ్జెక్ట్ కూడా సార్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మనం ఓకే చేసే స్టోరీ వేరు తర్వాత ప్రొడ్యూసర్ వేలు పెట్టి గెలకడం మొదలు పెట్టాడు చాలా తేడా వచ్చింది ఓకే వద్దు అనాలా లేదా మానేయాల ఈ సందిగ్ధం ఆ టైంలో ఇప్పుడు మనం జొన్నలగడ్డ సినిమా నా దగ్గర కోడైరెక్టర్ గురుగారు మీరు చాలా హిట్లు ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమా వచ్చినా పోయినా నేను మీకు ఒరిగేది ఏం లేదు ఎందుకు నేను మానేస్తాను ఎందుకే మనం సబ్జెక్ట్ ఒప్పుకున్న టైం వేరు ఇప్పుడు జరుగుతుంది వేరు అంటే ఏం చేద్దాం గురువ మాన బాగుంది అన్నాడు ఓకే అతను చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది నేను మధ్యలో గొడవ పెట్టుకొని ఇండస్ట్రీకి ఒక టాపిక్ అయ్యి అవును ఎందుకు అవునవును అది నిజంగానే వివాదం అవుతుంది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా రాకపోవచ్చు
ఒక పెద్ద ఇది టాపిక్ వచ్చే అవకాశాలు కూడా రాకపోవచ్చు. రాక అంటే అవి వస్తాయారా దానికి కూడా కాదు గురుగారు, మనం నిజం చెప్పాలిగా. అదే నిజం చెప్పాలి, పైగా మీరు సబ్జెక్ట్ అవ్వడం మీకు ఇష్టం లేదు. కథలు కథలు కూడా బాగా మార్చేశారు. మార్చడం అంటే ఇప్పుడు అసలు ఓపెనింగ్ ఏదో మంచి సీన్ అనుకుంటే సెక్సీగా ఎవరు పని మనిషి ఏదో చేస్తుండే చూసేటట్టు, ఇవన్నీ నాకు నచ్చలేదు సార్. ఓకే, అయ్యి సగం సినిమా అయిన తర్వాత చేసేయి, అది అప్పుడు వచ్చి చేయడానికి వెళ్ళలేదు, ముందుకెళ్ళలేదు, వెనకెళ్ళలేదు, కనుక చేసేది కది కాదు. పెద్ద హీరోలు కొంతమంది మీ టైంలో కూడా మీకు మీ సినిమాలు లేదా ఎవరన్నా పెద్ద హీరోలు అంటే పెట్టారా? ఊర్లేదు సార్. దాంట్లో నాకు జగపతి బాబు సపోర్ట్ చేస్తే బాగుండేది. ఇది ఆ సినిమా మాటలో తను నాకు పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఓకే, తను ఏళ్ళు పెట్టాడని నేను అన్ను పెద్దగా సపోర్ట్ చేస్తుంటే. మిగతా వైపు వేరే హీరోలు కూడా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఈ ఒక రకంగా ఈ రాజశేఖర్ లాంటి వాళ్ళే ఇలాంటి అసలు లేదు. అది ఓకే, రాజశేఖర్ 9 సినిమాలు చేశాం సార్. అవును, మీరు ఎక్కువ చేశారు కదా, ఎక్కువ సినిమాలు చేశారు, మంచి హిట్లు కూడా ఇచ్చారు కదా, మంచి ఫ్రెండ్ కూడా సార్. కాకపోతే నాకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. అది అర్థమైంది, అర్థమైంది. అందువల్ల ఈ అవమానాలు ఈ అవమానాలకు కూడా ఫీల్ అవ్వలేదు సార్. నేచర్ ఒక మనస్తత్వం, అంతే అంతే. దాన్ని మనం పోరాడి చేసేది దానికి ఒక పెద్ద ఇష్యూ కాకూడదు. ఇండస్ట్రీలో ఎందుకు నప్పదు కూడా లేండి, లేదు గురుగారు. అందుకని అలా జరిగిపోయింది. మీరు దాసరి నారాయణరావుని ప్రధాన పాత్రతో మామగారు అట్లాంటి కొన్ని తీశారు కదా, పర్వతాలు పానకాలు. మామగారు పర్వతాలు పానకాలు నాకు నచ్చలేదు, వాళ్ళకి నచ్చిందో లేదు పాపం. తర్వాత ఏది ఒప్పించారు వీళ్ళు. అదే తర్వాత హిట్లరు, అదే ఇవి తీశారు కదా, ఆయన మీ అందరికంటే గురువు లాంటాడు, అవును, పెద్ద డైరెక్టర్. అవును, ఆయన డైరెక్ట్ చేయాల్సి వచ్చేటప్పుడు ఏమైనా నర్వస్గా ఫీల్ అయ్యేవాళ్ళ? ఏం లేదు సార్, ఆయన మాకు అంత కోఆపరేషన్ ఇచ్చేవాడు సార్. ఓకే, ఎగ్జాంపుల్ ఆయన మేము లొకేషన్కి 7 గంటలకు వెళ్తే సార్, 6:55 ఆయన ఉండేవాడు సార్. ఓకే, పేపర్ చూసుకుంటున్నాం, ఒక్కటి ఇది చెయ్యి అని ఒక్క మాట అడిగారు కదా సార్, మేము చాలా మార్పులు చేసుకున్నాం ఒరిజినల్కి. అస్సలు ఆయన వేలు పెట్టేవాడు కదా, అస్సలు వేలు పెట్టలేదు సార్. భగవంతుడి తల్లి, ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన సలహా కూడా అడగల, నేను ఇటు చేస్తున్నాను గురుగారు అని చెప్తే ఓకే, ఇది వద్దు ఇలా అని ఒక్క మాట అడగలేదు, చెప్పలేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు కూడా నటులే కదా, కొన్ని సినిమాల్లో చేసినట్టున్నారుగా. ఆయన టీ కృష్ణ గారే సార్, ఆయన ఎట్టంటే చెప్పడు సార్, క్యారెక్టర్ ముందుగా సడన్ గా కంప్యూటర్ ఎవరు లేడు అనుకోండి, సుబ్బయ్య ఏ అంటాడు, ఇదేంటి గురుగారు ఇవయా అని చెప్పి అప్పటికప్పుడు ఏదో మారిపోయిచ్చారు సార్. ఇలాగే ఉందే మాత్రంలో కూడా సార్, సెకండ్ హాఫ్ ఫుల్ ఒక రోల్ సార్, ఫుల్ విలన్ పక్కన. సడన్ గా సుబ్బయ్య రేపు ఆ క్యారెక్టర్ చెప్పడు గురుగారు, ఎవరు ఈ క్యారెక్టర్ చెప్పండి బుక్ చేయాలంటే నమ్ముని ఉండేవాడు. తర్వాత సడన్ గా 2 రోజులు ముందు సుబ్బయ్య నువ్వు వేస్తున్నాడు, ఆయన ఇది ఎక్కడ సార్, నేను అప్పుడు దానికి 2 సినిమాలు కోడేయటం సార్, ఉందే మాత్రం దేవాలయం మేకప్ వేసుకుని ఆర్టిస్టులు అందరికీ డైలాగులు కానీ ఇవన్నీ కోడైరెక్టర్ చేసేవాడు సార్. అవును, డైలాగులు అన్నీ ఆర్టిస్టులు చెప్పి రెడీ చేయటం, అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మేకప్ వేసుకొని మేకప్ సర్చ్ చేసుకొని షూటింగ్ అంటే నా వల్ల కాదు సార్, రాలేదు ఇది అని చేసేసాను సార్. అందువల్ల సినిమాలు అక్కడక్కడ మేసం ఉన్నా అదే ఏదేదో ఉంటుంది సార్, అయినా సినిమా ఆడింది అనుకోండి. అవును, ఇలాగే సార్ చేసేవాడు కదా, ఆయన కొన్ని వేషాలు వేసేసేవాడు కదా, ఆయన ఆయన మంచి ఆర్టిస్ట్. అవును, మంచి ఆర్టిస్ట్, బాగా పాడతాడు ఆయన సార్. ఇలాగే దీనికి కూడా దీనికి ప్రతిఘటన రాళ్ళపల్లి క్యారెక్టర్ ముందు చెప్పరా, అలా పోతా ఉంది దగ్గరికి వస్తుంది, రాళ్ళపల్లి చెప్పండి సార్, ఎవరు ఇవ్వాలా రాళ్ళపల్లి కదా ఆ క్యారెక్టర్, ఎవరు ఎవరు క్యారెక్టర్ అంటే నువ్వే నువ్వేసాను, నేనేనివ్వండి సార్, నేనేను నేను ఇంత పని చూస్తుంటాయి కాదు గురుగారు, దళ్ళం పెడతాను సీనియర్ ఆర్టిస్టులు ఏంటి అందరూ అప్పటికి విలన్ కొత్తోడు అని ప్రెషర్ ఇచ్చి రాళ్ళపల్లి ఫోన్ చేసి మాట్లాడి ఓకే చేశాను. అంటే ఆయన చాలా క్యాజువల్గా ఉండిపోతుంది, అంటే చాలా క్యాజువల్ అట్లా ఏం చేయడు సార్. ఓకే, సో మీ పిల్లలు ఎవరు ఈ లైన్లో లేరా? ఎవరు లేరు సార్, నా పిల్లలకు ఒక కూతురు 2 కొడుకులు సార్. కూతురు ఆ అమ్మాయి హస్బెండ్ సెంట్రల్ ఎక్సైజ్ లేదో జాబ్ చేస్తున్నాడు. ఓకే, కొడుకు ఆస్ట్రేలియా చేసాడు, MICT చేసి ఓకే ఐడియాలో AGM చేస్తున్నాడు. ఓకే గుడ్. రెండో వాడు ఈ ఆస్ట్రేలియా స్టూడెంట్స్ని దాన్ని ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ స్టూ అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వాటికి పంపిస్తూ ఒక ఆఫీస్ పెట్టుకుంటాడు.
వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రాకంటే టచ్ లేదు గురుగారు. నేను ప్యారలల్గా జరిగింది సార్, వాళ్ళ చదువులు నా సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు వచ్చాడు కదా సార్, దాంతో అసలు ఎక్కడ కరెక్ట్ కాలా కాలా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకంటే నేను పడ్డా కదా అదే కదా బాధలో వాళ్ళు ఎందుకు పడ్డాను అని ఎడ్యుకేషన్ అన్నాను, అట్నే జరిగిపోయింది. ఓకే, అది సో ఇంకేమైంది మీకు మిగిలిపోయిన కోరిక కానీ ఆశయం కానీ? ఏమీ లేవు గురుగారు, హ్యాపీగా ఉన్నాను. పిల్లలు సెటిల్ అయ్యారు, కూతురు కొడుకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు నలుగురు మనవరాళ్ళు, నాకు ఐదుగురు మనవరాళ్ళు కూతురుతో కూడా కలిపి, ఒకడే మనవడు, కూతురు కొడుకు ఆడు డాక్టర్ చేస్తున్నాడు ఇప్పుడే. ఏం లేదు గురు, వాళ్ళకి కావాల్సిన ఏదో తలా వచ్చారు ఫ్లాట్, వాళ్ళ ఆఫీస్కి వచ్చారు ఒక ఫ్లాట్ ఇచ్చేసాం, ఏదో ఉన్నది ఈ మెడ్రాస్లోకి ఇల్లు ఉంది. ఓకే, నాకు పెద్ద ఆశలు లేవు అసలు, ఏం లేదు, నవ్వు ఐఎమ్ హ్యాపీ, పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు. సంతృప్తి ఇంకేమన్నా సినిమా చేయాలి ఇంకా ఉన్నావా? సినిమా అనేది గురుగారు అది నేను చెప్పలేను, మంచి నిర్మాతకి మంచి సినిమా చేద్దామయ్యా అని కనుకంటే డెఫినెట్ చేస్తా, నాకు ఇంకేది జ్ఞాపకం లేదు. అదే జ్ఞాపకం లేదు, చేత కాదు కూడా, చేత కాదు, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి. సో ఇప్పటికీ మీకు నమ్మకం ఉంది అయితే ఏదైనా ఒక మంచి నిర్మాత వస్తే? మంచి నిర్మాత వస్తే మంచి సబ్జెక్టు, అదే ఫస్ట్ అతను వచ్చి మంచి సబ్జెక్ట్ చేద్దాం సుబ్బయ్య అని అంటే ప్రాణం పెట్టి చేస్తారు. అదే డబ్బులు కూడా తెచ్చినట్టుగా, రిలీజ్ అయ్యాక డబ్బు రావాలా, కరెక్ట్ గా రిలీజ్ చేసుకోగలగాలి ఆసక్తి, సినిమా చేసి రిలీజ్ చేయగలిగిన నిర్మాత దొరికితే ఖచ్చితంగా చేస్తాను. చూద్దాం ఏదైనా ఒక మంచి సినిమా మళ్ళీ ఇంకోటి వస్తుందో మీ చేతిలో. థ్యాంక్ యూ.